శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అపవిత్ర పవిత్రో వా సర్పుష్పం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తం ప్రక్షాళ్యా ఆచమ్యా ఓం ఇజి హస్తంయా హస్త ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ హస్తం ప్రక్షాళ్యా హస్తం ప్రక్షాళ్యా ఆచమ్యా ఓం ఆచమ్యా ఓం కేశవాయ నమః నారాయణాయ నమః ఓం మాధవాయ నమః హస్తం ప్రక్షాళ్యా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరకృష్ణాయ నమః వాసుదేవాయ నమః అనురుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షదాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఓం ఓం దీపారాధనం కృత్వా ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం దరిడితం మమ అశోకశ్చమాజీవనం చ దిశో దిశ జ్యోతిష్పదీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వదీం త్వా సాధయామి జ్వలంతీం మన్మలా భవంతీం త్వా సాధయామి దీప్యమానాన్ త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామి దస్రాన్ త్వా సాధయామి బృహద్యోతిం త్వా బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి. అక్షంతులు ఇవ్వండి. దీపస్థావన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇక్కడ వేసేసాడు. దీపస్థావన ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షంతులు ఇవ్వండి ఆయనకి. మీరు వాసన చూసి ఆవిడ వెనకాల వేసేసుకోండి. తిష్టంతో భూత విశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామి విరోధేన బ్రహ్మకర్మ సమారభే. మహాగణపతిని మీ ఇష్టదేవతని కులదేవతని మీ గురువుల్ని చండీ అమ్మవారిని మనసును స్మరణ చేసుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అభోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇద్దరికి అక్షంతులు ఇవ్వండి. మా మమ అనుకోండి అమ్మ. ఉపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత వన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిక్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే శశిర్రుతు ఫాల్గుణమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాయాం వాసరః ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ఉద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిత్యర్థం మమ సహకుటుంబస్య మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప చండీ పరాంబికాయాః పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిత్యర్థం పూర్వాంగ ఉత్తరాంగ సహిత చండీ సప్తశతి హవనం బ్రాహ్మణ ముఖేన
కరిష్యే. ఆ క్షంతులు ఆయనకి ఇచ్చేసి అమ్మ, ఆయన చేతిలో నీళ్లు వేయండి. కరిష్యే. ఓం కలశస్సుముఖే విష్ణుఖండే రుద్రస్తమాశ్రుదః మూలే దత్రస్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగుణాస్పృదాః కుక్షోదు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదజుర్వేద సామవేదో చతుర్వణః అంగే సహితా సర్వే కలశాంబుజమాశ్రుదాః ఓం ఆకలశేషు దావతి పవిత్రే ప్రసిచ్యతే ఉక్తైరగ్నేషు వర్తతే ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావ ఆప పశవ అమాపో ప్రథమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాకుశ్చాపో ద్యోతి కుశ్చాపో సత్యపాప సర్వా దేవతాపో భోర్భువస్వరాపో. ఓం గంగే జమనే కృష్ణే సరస్వతి నర్మదేశందు కావేలే స్మృతింగురు కావేరీ తుంగభద్ర జాకృష్ణవేణి జగోదమి భాగీరథి జవిఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఆయాంతో శ్రీదేవజన పూజార్థం. ఆ పూజా ద్రవ్యాన్ని నేను నీళ్ళు చెల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య మీ చల్లుకుని ఆయన మీద ఆత్మానం సంప్రోక్ష్య తదా ధ్యానం. ముందరగా అన్నీ కూడా అన్ని విఘ్నాలు తొలగడం కోసమని గణపతి యొక్క పూజ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పటిదాకా కూడా సంకల్పం చెప్పుకున్నాము, తర్వాత కలశ పూజ చేశాము. కలశంలో సప్త సముద్రాలని అన్ని నదుల్ని వాటిని అన్నింటినీ కూడా మనం గంగాజలాలన్నీ కూడా తెచ్చుకున్నాము. ఈ సమయంలో వాటిని అన్నింటిని కూడా మంత్రరూపంగా వాటిని ఆవాహన చేసుకున్నాము. ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాము. ఆ పూజ అయిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధ్యానం చేసుకుని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని ఆ తర్వాత హోమము ప్రారంభిస్తాం మనం. ఓం గణానా గణపతి కుంహవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతు అస్మిన్ హరిద్రాబింబే శ్రీమహాగణపతిం సుముఖం సవాహనం సపత్ని పుత్రపరివార సమేతం మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అలా చేయబెట్టండి పైన. అసునేదే పునరస్మాచక్ష ప్రాణమేహనో దేవోగం దోక్స్కేమ సూర్యముచ్చరం దమృతమదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమా ప్రాణాన విధాస్థానమోపయతే. అలాగే చెప్పండి స్వామిన్ను సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అక్షంతులు వేయండి. అలాగా స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ఓం గంగణపతయే నమః ఆవాహయామి ఓం గంగణపతయే నమః ఆసనం సమర్పయామి ఓం గంగణపతయే నమః. వేసేయండి. ఈ చోమ కలశం తీసుకుని మీరు పట్టుకుంటే ఆవిడ నీళ్లు వేస్తూ ఉంటారు మూడు సార్లు. పాదయోః పాద్యం సమర్పయామి ఓం గంగణపతయే నమః ఓం గంగణపతయే నమః ఓం గంగణపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి ఆపోహిష్ఠామయోపవస్థాన ఊర్జే మహేరణాయ చక్షుషే యోగస్య వతమోరసస్తస్య వాజే దేహనః తస్మారంగమామోయశక్షయా జన్మధా ఆపో జనయధా జనః. ఓం గంగణపతయే నమః స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి ఓం గంగణపతయే నమః అభివస్త్రా సువసనాన్యర్హాభిధేనో సుతుకా పూజమాన్ అభిచంద్రావర్తమేనో హిరణ్యాభ్యశ్వాన్యతినో దేవసోమ ఓం గంగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి గణపతికి వస్త్రముగా సమర్పించండి. పుష్పం పెట్టండి దాని మీద, కొంచెం పసుపు వేయండి, కుంకుమ వేయండి, అదే కుంకుమ ఇవ్వండి, దాని కుంకుమ వేయండి స్వామివారికి. అలాగ చూపెట్టి వెనకాల పెట్టేసేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మ గంధం వేయండి అమ్మ. గంధత్వారాంతురాదృశా నిత్యపుష్టాంగరీషిని ఈశ్వరీకు సర్వభూతానాందాం యోపప్పయే శ్రీ మహాగణపతయే నమః దివ్య పరిమళ చందనం సమర్పయామి. పసుపు కుంకుమ ఇవ్వండి. హరిద్రకుంచుక పుష్పాక్షతే పూజయామి. పసుపు కుంకుమ వేస్తూ ఉండండి. అదే మీరు పుష్పాలు వేయండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రదండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం లక్ష్మీగణపతయే నమః, ఓం గం గణపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధే సుగంధిత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపం వనస్పత్యర్భవేర్దివ్యే నానాగంధే సుతుంజిత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రవృక్యత. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాద్యుక్త సంయుక్తం మన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రిలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. రాహి మాన్నరకాత్ గోరా దివ్య జ్యోతిర్నమోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువః స్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయ. శ్రీ మహాగణపతయే నమః. గుణోదకం కదలీఫలం సర్వం అమృతం భవతు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. మూడు సార్లు నీళ్ళు వదిలిపెట్టండి. అస్తో ప్రక్షళాయామి. ఆ పళ్ళెను వదిలిపెట్టేసేయండి కింద. అస్తో ప్రక్షళాయామి కింద కింద. పాదో ప్రక్షళాయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. భోగే బలేశ్చ కర్పూరే నాగబల్లే దలేర్జితం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిరక్ష్యత. ఆ కుటుంబక తాంబూలం ఉందండి, ఆ తాంబూలం పెట్టుకోండి. సుదక్షిణాక తాంబూలం సమర్పయామి. అథ నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి అథవ్యోధానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంతం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర పుష్పాలు ఇవ్వండి వాళ్ళకి. ఓం సుముఖశ్చేక దందశ్చక విలోక జగన్నక లంబోదరస్ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేదర్గణాధ్యక్ష బాలచంద్రో గజారణ వక్రదండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశేద నామాని అప్రడే చుణజాతి విద్యారంభే వివాహే చ ప్రవేశే నృకమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయేక దందాయ ఓం గంగణపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. చెప్పండి, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్న వరద భవంతు. మీరు ఆయన చేతిలో నిలబడండి అమ్మ. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అంతే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. శ్రీ మహాగణప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ పళ్ళెం ఎత్తి ఒకసారి కింద పెట్టేసేయండి. యజ్ఞేన యజ్ఞవయంతు దేవాః తాన ధర్మార్పితమాణ్యాసన్ మహిమాన సృజంతే అత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. మహాగణపతిం యథాస్థానముద్వాసయామి. అన్ని విఘ్నాలు తొలగడం కోసమని మీ ఇద్దరు కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు. ఇకపై నుంచి మనం అమ్మవారిని ఒకసారి పూజ చేసుకుని ఆ తర్వాత చండీ హోమంలోకి వెళ్తాము. ఇద్దరు ఎవరు ఆయన చేసిన ఫలితము మీరు చేసిన ఫలితము ఒకటే.
లోకా సమస్తా సుఖినోభవంతు. మీతో ఉండేవాళ్ళు, మీకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరికతోటి మనం ఈ హోమం ప్రారంభిస్తున్నాము. 20 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు వెళ్తుందో, అమ్మవారి అనుగ్రహం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అందరూ కూడా చల్లగా ఉండాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మనము గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమము, రుద్ర హోమము, చండీ హోమము, దానికి అంగంగా నవగ్రహ హోమము, సుదర్శన హోమము, మహాలక్ష్మీ హోమము, మన్యుసూక్త హోమము, ఆయుర్దేవతా హోమము, మృత్యుంజయ హోమము, ఇవన్నీ కూడా మనము చండీదేవత హోమం అంగంగా చేసుకుంటున్నాము. ప్రధానంగా ఆయుష్ హోమము గంటసేపు పడుతుంది, రుద్రహోమము గంటన్నర పడుతుంది, ఇంకొక సుదర్శన హోమము 2 గంటలు పడుతుంది. అంత గంటలు అన్ని వ్యవహారాలన్నీ కూడా అమ్మవారికితో పాటు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ అమ్మవారితో మనందరికీ వీళ్ళందరికీ ఆశీస్సులు ఇవ్వాలి. ఈ హోమంలో కూడా అందరూ భార్య భర్త ఇద్దరూ కూర్చోవాలి. ఒకవేళ భర్తకి పని ఉంటే భార్య చక్కగా ఆయన అనుమతి తీసుకుని చక్కగా ఈ హోమం అంతా కూడా చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ వంశంలో ఉండే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల యొక్క ఉపయోగాలు ఉంటాయి. అలాగే భార్యకి ఏమైనా పని ఉంది, భర్త చక్కగా చేసుకుని ఆ యొక్క దేవతానుగ్రహం పొందొచ్చు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, ఇద్దరం వెళ్ళడం కుదరదు ఒక్కొక్కసారి. శ్రీశైలం వెళ్తాము, ఇద్దరం వెళ్ళడం కుదరదు. ఒకసారి ఆయనకి ఆఫీస్ పని మీద వెళ్ళొచ్చు, వ్యాపార పని మీద వెళ్ళొచ్చు. అలాగే వీళ్ళందరూ కలిసి, ఆడవాళ్ళందరూ కలిసి ఒకసారి మనం ఒక కాశీ వెళ్దాము, ఇంకొక గయకి వెళ్దాము, ఇంకొక చోట శ్రీశైలం వెళ్దాము అనుకున్నప్పుడు ఈ మగవాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ వ్యాపారాల్లో వ్యవహారాల్లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లల యొక్క భర్త యొక్క సుఖ సంతోషాలకు భోగభాగ్యాల కోసమని ఈ యొక్క హోమాలు, ఈ యజ్ఞాలు, ఈ యాగాలు, దానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. కాబట్టి వీళ్ళు భర్త లేదు కాబట్టి కండువా పెట్టుకోవాలని కానీ, భార్య లేదు పడ్డా అయినా జాకెట్ కూడా పెట్టుకోవాలని కానీ, ఇలాంటి యొక్క ఇవన్నీ కూడా కల్పితమైనవి. కేవలం అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేసినా కానీ ఆవిడ అందరినీ కూడా చల్లగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కండువాలు వేసుకోవడము, జాకెట్ గుళ్ళు పెట్టుకోవడం కేవలం కల్పితమైనవి కాబట్టి ఇవి మనం ప్రత్యేకంగా ఆయన లేరని కానీ, భార్య భర్త పెళ్ళైన తర్వాత వెంటనే ఆయనలో సగం ఈవిడ, ఈయనలో సగం ఆవిడ, ఆయన ఇక్కడ లేరు కానీ సగం అక్కడ ఉంది కదా, మిగతా సగం మీరున్నారు కాబట్టి అదంతా కూడా చక్కగా ఆ హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపద్రవాలు లేవు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా సంతోషంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ హోమ ద్రవ్యాలు అవన్నీ కూడా మనం చక్కగా అన్ని తెచ్చుకున్నాము. అక్కడ చండి అమ్మవారికి, గణపతికి అని కూడా ప్రతి హోమానికి కూడా చెరు ఆద్య వ్రీహి సమిధ. చెరువు అంటే కనుక పాయసము, చక్కగా పాలతోటి నెయ్యి వేసి తేనె వేసి బియ్యాన్ని ఉడకబెట్టి దానిలో బెల్లం వేసి ఆ పాయసం తయారు చేసుకోవడము. ఆద్యము అంటే నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెన్న తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి దాంతో మనం చక్కగా ఈ విధంగా నెయ్యి తెచ్చుకున్నాము. సమిధలు ఇవన్నీ కూడా అడవికి వెళ్ళి మన వాళ్ళందరూ వెళ్ళి చక్కగా సమిధలన్నీ కొట్టుకొచ్చారు. ఆ సమిధలతోటి ప్రతి సమిధ పంచపల్వాలు అంటారన్నమాట, రావి, మేడి, జివ్వి, మారేడు, మామిడి, ఈ సమిధలు 5 కూడా ముఖ్యమైనవి. వీటిని మనం తెచ్చుకున్నాము, పంచపల్వాలు అంటారు. ఇవి తెచ్చుకుని చక్కగా వీటితో మనము ఈ రోజు గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమము ఇవన్నీ కూడా ఇత్యాది హోమాలన్నీ కూడా చేసుకుని మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉందాం. విన్నారు కదా అండి, మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉంటారండి. ఆయన 2 దశాబ్దాల ముందే నేను ఆయన్ని ఇట్లా ప్రతి నెల పౌర్ణమి రోజు శారదా నవరాత్రులు అంటే మన వసంత నవరాత్రులు ఇంకా దసరా నవరాత్రులు ప్రతి నెల పౌర్ణమి రోజు ఇదంతా కూడా నేను చండీ హోమం చేసుకుంటానంటే సంతోషంగా, నువ్వు చేసుకోగలిగితే చక్కగా చేసుకో అని ఆయన చాలా సంతోషంగా పర్మిషన్ ఇచ్చారండి నాకు. కాకపోతే ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల నాతో పాటు ఆయన కూడా కూర్చొని చేయటం అనేది కుదరదు. అయితే నాకు ఒక
బలమైన అభిప్రాయం ఉందండి, భగవంతుడు వృత్తి రూపంలోనే ఉంటాడు. నమస్తస్యై 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 నమో నమః. మా స్వామివారు చెప్పినట్టు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమ. నాకు అది నమ్మకం, వృత్తే దైవం. నాకు చాలా ఆసక్తి ఉంది, మా వారికి కూడా ఆసక్తి ఉంది. అందుకని చెప్పి ఆయన వీలైనప్పుడు మాత్రం ఏదైనా సండేస్ వచ్చినా ఆయనకు కొంచెం ఫ్రీ టైం ఉన్నా ఆయన కూడా కూర్చుంటారు. ప్రతి నెల నేను కూర్చుని చక్కగా చేసుకుంటానండి. మన వృత్తే మన దైవం కదా. ఇందాక మీరు ఎలాగో చూశారు సంకల్పంలో ఆయన నాతో పాటే ఉన్నారు. చాలా బిజీగా ఉండడం వల్ల మళ్ళీ ఆయన పూర్ణాహుతికి వస్తాను అని చెప్పి వెళ్ళారండి. రామ్మోహన్ రావు నావదే చిత్తానక్షత్రయాస్య రామ్మోహన్ రావు నావదేయస్య అశ్లేషానక్షత్రయాస్య ఝాన్సీ లక్ష్మీ నామ్యాః చిత్తానక్షత్రయాస్య సుధాకర నావదేయస్య అశ్లేషానక్షత్రయాస్య వెంకట ఉషా రాణి నామ్యాః మహాగణపతి సహిత మహాగణపతి సహిత లక్ష్మీ గణపతి సహిత లక్ష్మీ గణపతి సహిత సుదర్శన సహిత సుదర్శన సహిత మహాలక్ష్మీ సహిత మహాలక్ష్మీ సహిత సుబ్రహ్మణ్య సహిత సుబ్రహ్మణ్య సహిత శ్రీరుద్ర సహిత శ్రీరుద్ర సహిత దుర్గా సహిత దుర్గా సహిత మహాలక్ష్మీ సహిత మహాలక్ష్మీ సహిత మన్యురీంద్ర మన్యురీంద్ర సహిత సహిత ఆయుర్దేవత ఆయుర్దేవత సహిత సహిత ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ సహిత సహిత మృత్యుంజయ మృత్యుంజయ అపమృత్యుంజయ అపమృత్యుంజయ అమృత మృత్యుంజయ అమృత మృత్యుంజయ దేవత దేవత హవనం హవనం బ్రాహ్మణ బ్రాహ్మణ ముఖేన ముఖేన కరిష్యే. ఓం భూర్భువస్సువరో నిత్యజ్ఞం ప్రతిష్టాప్య బ్రహ్మ భూర్భువస్సువరో. మీ ఇష్టదేవాన్ని కులదేవాన్ని వాటిని స్మరణ చేసుకుని అలా మధ్యలో వేసేయండి. ఓం బ్రహ్మ భూర్భువస్సువరో మహోదేవో మర్త్యో మర్త్యాగు ఆవివేశ ప్రసన్నవదన సుఖాసీన శుతుష్పద స్వాహాన్ దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాన్ దక్షిణహస్తే శక్తివర్ణం ధృతం ధ్రువం తోమరం వామే కృత్వాగ్దార్యన్ వేషారణిరావద్ధం గౌరవర్ణం మహోజసం ధూమధ్వజం లోహిదాక్ష సప్తార్థ సర్వగామృతం ఆత్మాభిముఖమాసీనమేమం ధ్యాయేతుదాశనం ఏషయ దేవ ప్రజోన సర్వా పూర్వో జాతసౌ గర్భే అంతః శివ జాజమానసు జనుష్యమాన ప్రజంముఖ తిష్టతి విశ్వతోముఖ హే ప్రాంగ్ముఖాగ్నయే. ఇలా అనుకుంటు మమ మమ అభిముఖో భవ అభిముఖో భవ సుముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సుప్రసన్నో భవ వరదో భవ వరదో భవ యథోక్త యథోక్త జిహ్వయ జిహ్వయ హవిర్ హవిర్ గృహాణ. గాయత్రీ మంత్రం మనసులో అనుకోండి. ఓం భూర్భువస్సు సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాదు భవద్గేణ బాణిన ప్రదక్షిణమగ్నిం సమోక్య అగ్నిమలంకృత్య ఓం అగ్నయే నమః ఓం తవహాయ నమః ఓం హుతాసినే నమః ఓం కృష్ణవర్తునే నమః దేవముఖాయ నమః సప్తజుహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అజదేరుమణ్యస్వ హనుమదేరుమణ్యస్వ సరస్వదేరుమణ్యస్వ దేవసవిద ప్రసువ అదిదేనుమణ్యస్వ హనుమదేనుమణ్యస్వ సరస్వదేనుమణ్యస్వ దేవసవిత ప్రసువ దురవధాయ అభిగార్య అవత్వంచాభిగార్య శృణ్ముఖమానీయ విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. ఓం గణానాం త్వా గణపతి గోహవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేద సాధన గుస్వాహ. శ్రీ మహాగణపతయ ఇదం నమమ ఇతః పరం యాయా దేవతాభ్యో యాయా ఆహుతిభ్యః తాభ్యః సంప్రదతే నమమ. జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేద సాధన గుస్వాహ. ఓం గణానాం త్వా గణపతి గోహవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నాన శృణ్వన్నోతుభిస్సేద సాధన కుస్వాహ. ఓం గణానాం త్వా గణపతి గోహవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నాన శృణ్వన్నోతుభిస్సేద సాధన కుస్వాహ. ఓం గణానాం త్వా గణపతి గోహవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతుభిస్సేద సాధన కుస్వాహ. ఓం గణానాం త్వా గణపతి గోహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతుభిస్సేద సాధన కుస్వాహ. ఓం నమో భ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే
నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినేశు వసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమస్వాహ. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినేశు వసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమస్వాహ. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. అస్య యజమానస్య దేశడ్లగోత్రోద్భవస్య సుధాకర్ణాపదేయస్య సహకుటుంబస్య ఇమం యజమానం అనుకూలం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రతికూలం నాశయ నాశయ ఆపదో నివారణ నివారయ సంపదో వర్ధయ వర్ధయ సర్వత్ర విజయం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ఆయురారోగ్యం గురు గురు. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. మహాగణపతయ ఇదం నమః సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సంశరవణ భవాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సంశరవణ భవాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం సౌః సంశరవణ భవాయ స్వాహా స్వాహా. శ్రీ రుద్రాయ ఇదం నమః. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ స్వాహా స్వాహా. ఓం నమః శంఘాయ చ పశుపతయే చ స్వాహా. ఓం నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ స్వాహా. ఓం నమో వృక్షేభ్యో హరికేశేభ్య స్వాహా. నమః శంభవే చమయో భవే చ స్వాహా. ఓం నమః శివాయ చ శివధరాయ చ స్వాహా. శ్రీరుద్రాయ ఇదం నమః. పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధహస్త్రశస్త్రాణి సంభర సంభర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణకరాయ భట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా స్వాహా. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధాస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ
సర్వవిక్షోభనహరాయ కుంభట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా స్వాహా. మహాసుదర్శనాయ ఇదం నమమ, లక్ష్మీ నారసింహాయ ఇదం నమమ, లక్ష్మీ నారసింహాయ ఇదం నమమ. ఓం ఉగ్రం వైరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం రుధుం హంభేషణం భద్రం మృత్యుమృత్యుం తమామ్యహం స్వాహా. వెంకటేశాయ ఇదం నమమ. ఓం విష్ణోరరాడమసి విష్ణో, పృష్టమసి విష్ణో, స్నిప్త్రే స్తో విష్ణో, స్యోరసి విష్ణో, ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా స్వాహా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం ప్రియం దేవే మహపయే శ్రీర్మా దేవీ దుషదాం స్వాహా. సోస్మితాం హిరణ్య ప్రాగారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహో బహ్వయే శ్రియం స్వాహా. చంద్రాం ప్రభాసాం యశశాత్ జ్వలంతీం ప్రియం లోకే దేవదుష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం త్వాం వృణే స్వాహా. వర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసాన దందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ స్వాహా. ఉపయతు మాం దేవశకః కీర్తిష్ట మనినా సహ ప్రాదర్భూతోస్మిరా శ్రేష్టం కీర్తిమూర్తిం దదాతు మే స్వాహాన్ నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీకు సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం స్వాహా. సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మహిశ్రీశ్రయతాయ స్వాహా. నర్దమేన ప్రజాభూతా మయి సంభమగర్దమా రిజంబాసిజ మే కులే మాతరం పద్మమాలినీం స్వాహాస్రజంత శ్రీఘ్రాని దిక్రీతవ సమే గృహే నిషదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే స్వాహా. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహాయ్యకరణీం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం తస్యాం హిరణ్యం ప్రభో దంగావో దాశ్చోశ్వాన్ ఇందేయం పురుషాణహం స్వాహా. శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి అన్నా లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మ్యా ఇదం నమమ. ఓం సంసృష్టం ధనముభయం సమాకృత మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః వ్యయం దదానా హృదయేషు యత్ర వః పరాజితాసో అపనిలయంతాం స్వాహా. పదకొండు వేయండి. ఓం ఆం హ్రీం క్రోం హరిమర్కడ మర్కడాయ స్వాహా స్వాహా. హనుమత్పరబ్రహ్మణ ఇదన్నమామ. ఓం
సూర్యారిష్టేది సంప్రాప్తే సూర్యహోమాంచకారయేదు. సూర్యహోమం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే స్వాహా. సూర్యగ్రహాయ ఇదం నమః. ఓం చంద్రారిష్టేది సంప్రాప్తే చంద్రహోమాంచకారయేదు. చంద్రహోమం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే స్వాహా. ఓం కుజారిష్టేది సంప్రాప్తే కుజహోమాంచకారయేదు. కుజహోమం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే స్వాహా. ఓం బుధారిష్టేది సంప్రాప్తే బుధహోమాంచకారయేదు. బుధహోమం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే స్వాహా. ఓం గుర్వరిష్టేది సంప్రాప్తే గురు హోమాంచకారయేదు. గురుహోమం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే స్వాహా. ఓం శుక్రారిష్టేది సంప్రాప్తే శుక్రహోమాంచకారయేదు. శుక్రహోమం ప్రవక్ష్యామి కళత్రపీడోపశాంతయే స్వాహా. అక్కడ పెట్టండి. ఓం శంజరిష్టేది సంప్రాప్తే శనిహోమాంచకారయేదు. శనిహోమం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే స్వాహా. ఓం వాహ్వరిష్టేది సంప్రాప్తే రాహుహోమాంచకారయేదు. రాహుహోమం ప్రవక్ష్యామి చక్షుఃపీడోపశాంతయే స్వాహా. ఓం కేత్వరిష్టేది సంప్రాప్తే కేతుహోమాంచకారయేదు. కేతుహోమం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే స్వాహా. చెప్పండి. నమస్కారం చేస్తూ ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురుశుక్ర శనిభ్యశ్చ, రాహవే, కేతవే నమః. అతిదేవత ప్రతిదేవత యజమానశ్చ సహకుటుంబశ్చ ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. గణపతి, లక్ష్మీ గణపతి ఇత్యాది దేవతలతో మొదలుపెట్టుకొని రుద్రహోమము, సుదర్శన హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ హోమము, మన్యుసూక్త హోమము, అలాగా ఆదిత్యాది నవగ్రహ హోమం ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రప్రధానంగా మనం సంకల్పం చేసుకున్నటువంటి చండీ సప్తశతి హోమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాము. ఇందులో మొట్టమొదటిగా మహాకాళి అమ్మవారి యొక్క చరిత్ర ఉంటుంది. ఈ యొక్క చరిత్రలో 700 శ్లోకాలు మొత్తము కూడా ఈ యొక్క సప్తశతి అంటే సప్త అంటే 7, శతి అంటే 100. ఈ 700 శ్లోకాలని చక్కగా కూడా మన శాస్త్రంలో 13 అధ్యాయాలుగా 3 చరిత్రలుగా విభజన చేశారు. అలాగే ఈ యొక్క మొట్టమొదటి ప్రధానంగా ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి యొక్క చరిత్రలో బ్రహ్మగారు శ్రీ మహావిష్ణు వారిని ప్రార్థన చేయడము, అలాగే ఈ యొక్క వృత్తాంతం అంతయు కూడా సురథుడు అనేటువంటి రాజుగారికి, సమాధి అనేటువంటి వైశ్యుడికి ఈ యొక్క మార్కండేయుడు ద్వారా ఈ యొక్క వృత్తాంతం అంతయు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయం అంతయు కూడా కాళీతత్వంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ద్రవ్యం వేసినప్పుడల్లా కూడా మహాకాళ్యై నమః అనుకుంటూ అమ్మవారికి ఆ పాయసాన్ని సమర్పణ చేయాలి. అలాగే ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయానికి అమ్మవారికి మంగళ ద్రవ్యంతో కూడుకున్నటువంటి కపిత్థఫలం, మనం చెప్పుకున్నట్టుగానే వెలగకాయని అమ్మవారికి సమర్పణ చేసుకుంటాము. అలాగే ఈ యొక్క హోమానికి విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారే నేరుగా చెప్పినది, ఎవరైతే నన్ను స్మరిస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో వాళ్ళకి సదా ఎల్లప్పుడూ కూడా రక్షణ కవచమై నేను ఉండి సర్వ బాధల నుండి కూడా విముక్తిని చేసి చక్కగా సుఖ సంతోషాలతో జీవనాన్ని సాగించేట్టుగా అనుగ్రహిస్తాను అని. కాబట్టి మహాకాళ్యై నమః. అలాగే ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయంలో మధుకైటభులు అనేటువంటి రాక్షస సంహార వృత్తాంతం అంతయు కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కాళీ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనకి కూడా తెలిసి కానీ తెలియక కానీ శత్రుబాధలు ఏదైనా కానీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఎవరైతే బయటికి కనపడేటువంటి శత్రువులుగా మనల్ని, అంటే ఏదైనా మనం ఒక కార్యం ప్రారంభం చేస్తూ ఉన్నా కానీ మధ్యలో కానీ ఉంటే వాళ్ళందరూ కూడా మిత్రత్వంగా ఉండి మనతో పాటుగా ఉండి సహకార సహాయములు అన్నీ కూడా అందించాలని, అలాగే ఆ యొక్క కాళీయమాత యొక్క అనుగ్రహం అంతయు కూడా ఉండాలి అని చెప్పి ఈ యొక్క భక్తజనులు ఎవరైతే అమ్మవారిని స్మరిస్తారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి స్మరిస్తూ మహాకాళ్యై నమః అనుకుంటూ అమ్మవారికి పాయసాన్ని సమర్పణ చేయండి. అస్య శ్రీ ప్రథమ చరిత శ్రీ మహాకాళీ దేవత రక్తనందిగా బీజం.
స్కందశక్తి అగ్నిస్తత్వం ఋగ్వేదస్వరూపం శ్రీమహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర హవనే వినియోగ ధ్యానం. ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలంభుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాన్ సర్వాంగభూషావృతాన్ నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఓం నమస్తిండికాయే. ఓం నమస్తిండికాయే. ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహ. నిశామయరుదుత్పత్తిం విస్తరాద్ గతతోమమ స్వాహ. మాజానుభావేన యథా మన్వంతరాధిపః సమభూవ మహాభాగః సావరనిస్తనయోరవే స్వాహ. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవః సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే స్వాహ. సమ్యక్ ప్రజా పుత్రాని పౌరుషాన్ అభోవ శత్రు అభూపా కోలా విధ్వంసినస్తదా స్వాహ. తస్య వైరభవద్యుద్ధమతి ప్రబలదండినః న్యూనైరవశతైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జిత స్వాహ. మాయాతో నిజ దేశాధిపో భవత్ ఆక్రాందస్య మహాభాగస్తైస్తదా ప్రబలారిభ్య స్వాహ. అమాత్యైర్బలమిర్దుష్టైర్దుర్బలస్య దురాత్మభిః కోశో బలం చాపహృతం తత్రాపి స్వపురే తత స్వాహ. మయా వ్యాజేన హృత స్వామ్యస్వ భూపతిః ఏకాగీహయమారుహ్య జగామ గహనం వనం స్వాహ. సపత్రాశ్రమభద్రాక్షే ద్విదవర్యస్య మేధసః ప్రశాంతశ్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం స్వాహ. సకాలం చ మణినాథేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరం తస్మిన్ మణిమరాశ్రమే స్వాహ. సోచింతయత్తదారత్రమమత్వా కృష్ణచేరితః మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హిరత్ స్వాహ. సద్వర్తైర్ధర్మదః పాల్యతేన వా న జానే సప్రధానో మే శూరహస్తీ సదా మత స్వాహ. మమ వైరవశం యాతః కాన్ భోగాన్ ఉపలప్స్యతే ఏమమానుగతా నిత్యం ప్రసాద ధనభోజనై స్వాహ. వందే జగురువంజన్యమహీభృతాం అసంయగ్విజశీలైస్తే కుర్వద్భ్యః సతతం యజం స్వాహ. సంచిదః సోరు దుఃఖేన క్షయం కోశో గమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివ స్వాహ. శ్రమాభ్యాసే వైశ్యమేకందదర్శితః సమృష్టస్తేన కస్వం భోహేతుశ్చ గమనేత్రక స్వాహ. సశోక ఇవ కస్మాత్ మందుర్మనా ఇవలక్ష్యసే ఇత్యాకర్ణ్యవ తస్తస్య భూపతే ప్రణయోదితం స్వాహ. వైశ్య ప్రశ్రయావనతో నృపం స్వాహ. వైశ్య ఉవాచ స్వాహ. పుత్రదారైర్నిరస్తస్య ధనలోభారసాధుభిః విహీనస్వధనైర్దారైః పుత్రైరాదాయమే ధనం స్వాహ. ప్రవృత్తిం స్వదనానాం చ దారానాం చాత్ర సంస్థితః కిన్ను తేషాం గృహే క్షేమమక్షేమం కిన్ను సామృతం స్వాహ. రాజోవాచ స్వాహ. స్నేహమనుబధ్నాతిమానసం స్వాహ. ఏమేత్యథా ప్రాహ భవాన్ అస్మద్గతం వచ స్వాహ. పతిస్వదన హార్దం చార్దితే శ్వేవమే మనః కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే స్వాహ. కరోమి కిం యన్న మనస్తేష్వ ప్రీతిషు నిష్ఠరం స్వాహ. తతస్తౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ స్వాహ. ఉపవిష్టౌ కథః కాశ్చ చక్రతుర్వైశ్య పార్థివౌ స్వాహ. భగవన్ స్వామహం ప్రష్టుమిచ్ఛామ్యేకం వదస్వ తత్ స్వాహ. జానతోపయథాజ్ఞస్య గమేతన్మునిసత్తమ అయం చ నికృతః పుత్రైర్ధారేర్భృత్యే స్థతోజ్జర స్వాహ. దృష్టదోషే విషయే వివత్వా కృష్ణమానసౌ తత్యమేతన్మహాభాగజన్మోహో జ్ఞానినోరపి స్వాహ. ఋషిరువాచ స్వాహ. విషయశ్చ మహాభాగయాంతి చైవం పృథక్ పృథగ్ దివాంధాః ప్రాణినః కేచిద్రాత్రావంధాస్తథా పరే స్వాహ. దివాధ్వారాత్రౌ ప్రాణినస్తుల్యదృశ్యః జ్ఞానినో మనుజాః సత్యం కిన్నతేన కేవలం స్వాహ. యతో హి
యజ్ఞాని నః సర్వే పశుపక్షి మృగారయః జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం స్వాహా. తన్మోక్షార్థాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుధ మానుషా మనుజవ్యాఘ్రః సాభిలాషా సుతాన్ ప్రతి స్వాహా. మహామాయా ప్రభావేన సంసార స్థితి కారణా తన్నాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతే స్వాహా. బలాదాగృశ్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగరే రచ్చరాచరం స్వాహా. సంసార బంధ హేతుస్తథైవ సర్వేశ్వరేశ్వరీ స్వాహా. భగవన్ కా హి సా దేవి మహామాయేతి యాం భవాన్ స్వాహా. తత్సర్వం శ్రోతుమిచ్ఛామి త్వత్తో బ్రహ్మ విదాంబర స్వాహా. నిత్యైవ సాధగన్మూర్తిస్తయా సర్వమిదం తతం స్వాహా. ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే యోగ నిద్రాయిరా విష్ణుర్జగత్యే కార్ణవీకృతే స్వాహా. విష్ణుకర్ణములోద్భూతో హంతుం బ్రహ్మ నముద్గిరౌ సనాభికమలే విష్ణో స్థితో బ్రహ్మ ప్రజాపతి స్వాహా. విబోధనార్థాయ హరేర్హరి నేత్రకృతాలయాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం స్వాహా. భగవతీం విష్ణోరుదులాం దేదత ప్రభ స్వాహా. బ్రహ్మోవాచ స్వాహా. స్వాహాత్వం స్వధాత్వం హిభషిత్కార స్వరాత్మికా స్వాహా. సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిర అర్ధమాత్రా స్థిరా నిత్యాయారుచార్యా విశేషర స్వాహా. వయైతత్పాల్యతే దేవి త్వమత్స్యంతేత సర్వదా విసృష్టౌ సృష్టి రూపాత్వం స్థితి రూపాచ పాలనే స్వాహా. మహామోహాచ భవతి మహాదేవి మహాసురి ప్రకృతిస్త్వం హి సర్వస్య గుణత్రయ విభావిని స్వాహా. లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతి హి క్షాంతిరేవ త ఖడ్గిని శూరిణి ఘోరా గదిని చక్రిణి తథా స్వాహా. పరాపరానాం పరమాత్మమేవ పరమేశ్వరి యచ్చ కించిత్ క్వచిద్ వస్తు సర్వసద్వాఖిలాత్మకే స్వాహా. సోపి నిద్రాభం నీతః కస్త్వాం స్తోతు మహేశ్వరః విష్ణు శరీర గ్రహణ మహమీశాన ఏవ త స్వాహా. మోహయైతౌ దురాధర శాపసురౌ మధుకైటభౌ ప్రబోధం జరగత్స్వామినీయతామచ్యుతో లఘు స్వాహా. ఋషిరువాచ స్వాహా. విష్ణో ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ నేత్రాస్య నాసికా బాహు హృదయేభ్యస్తథోరస స్వాహా. ఏకార్ణవే శయనాత్ తతః స దదృశే తౌ మధుకైటభౌ దురాత్మానావతి వీర్య పరాక్రమౌ స్వాహా. పంచవర్ష సహస్రాని బాహు ప్రహరణో విభు తావప్యది బలోన్మత్తో మహామాయా విమోహితౌ స్వాహా. శ్రీ భగవానువాచ స్వాహా. మన్యేన వరేణాత్ర ఏతావద్ధృతం మమ స్వాహా. వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగత్ స్వాహా. భగవాన్ కమలేక్షణ ఆవాం సలిలేన పరిప్లుత స్వాహా. ఋషిరువాచ స్వాహా. భగవతా శంఖ చక్ర గదాభృతా గత్వా చక్రేణ వైచ్ఛిన్నే జఘనే శరసీతయో స్వాహా. ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణ సంస్తుతా స్వయం ప్రభావమస్యా దేవ్యా స్తుభూయ శృణు వదామి తే ఐం ఓం స్వాహా. శ్రీ మార్కండేయ పురాణే సూర్య సావర్ణికే మన్వంతరే దేవి మహాత్మ్యే ప్రథమః జగదంబార్పణమస్తు. ఓం దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్పదాం. సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై ప్రథమాధ్యాయ దేవతాయై వాగ్భవబీజాధిష్ఠాత్రియై శ్రీమహాకాళీ దేవ్యై పూగీభరణాగవల్లీదరద్వయయుతం కుంకుమాక్షరపుష్పైరభ్యర్చితం సఘృతం సవస్త్రం సశరూం సశూర్పం కపిత్థఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జై మహా.
కాళీమాతాకీ జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర. ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి అధ్యాయము కాళీ అమ్మవారి యొక్క చరిత్ర అనేది పూర్తి అయినది. ఇప్పటి నుంచి మహాలక్ష్మీ అమ్మవారి యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క మధ్యమ చరిత్ర అని దీనికి పేరు. అలాగే ఈ యొక్క చరిత్రలో మొత్తము కూడా మూడు అధ్యాయాలు ఉంటాయి. రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం మొత్తము కూడా ఈ యొక్క మహాలక్ష్మీ అమ్మవారు 18 చేతులతో ఎంతో క్రోధముగా ఉండి మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం అంతయు కూడా చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సకల దేవతలందరినీ కూడా ఈ యొక్క రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సమయమున అందరి దేవతలు కూడా వారి వారికి ఉన్నటువంటి చైతన్యాన్ని, వారి వారికి ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఏకంగా ఇస్తారన్నమాట. ఒక చైతన్యాన్ని అంటే ఒక రూపాన్ని కలిగింపచేసి ఆ యొక్క రూపానికే అన్ని ఆయుధాలు, అంటే పరమేశ్వరుడు వచ్చి త్రిశూలాన్ని, సుదర్శన అంటే శ్రీ మహావిష్ణు వారి వచ్చి సుదర్శన చక్రాన్ని, ఈ విధంగా అనేక మంది దేవతలందరూ కూడా ఒక రూపాన్ని తయారు చేస్తారు. ఆ యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అంటే ఎంతో క్రోధమూర్తి అయి ఉంటుంది ఆ అమ్మవారు. ఆ యొక్క అమ్మవారు ఈ యొక్క అధ్యాయంలో ఆవిర్భావం చెంది ఆ యొక్క ఎవరైతే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుల యొక్క పరివారం వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి యుద్ధం చేస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క హోమం చేస్తూ ఉన్నంతసేపు కూడా అమ్మవారికి పాయసాన్ని సమర్పణ చేస్తూ ఉండి మహాలక్ష్మి అయి నమః అని అనుకుంటూ అమ్మవారికి ఆ యొక్క ద్రవ్యాన్ని సమర్పణ చేయండి. ధ్యానం. ఓం అక్షస్రక్ పరశుంగలే శుకులిశం పద్మం ధనుకుండికా దండం శక్తిమసించ చర్మ జల జంఘంటాం సురాభాజనం చూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రబాల ప్రభాం సేవే సైరిభవర్ధినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఓం నమశ్చండికాయై. ఓం హ్రీం మహాలక్ష్మీ నమ స్వాహా. ఓం హ్రీం ఋషిరువాచ స్వాహా. దేవాసురమభూద్యుద్ధం పూర్ణమం దశరం పుర మహిషేసురానామధిపే దేవానాం చ పురందరే స్వాహా. పురాసురైర్మహావీర్యైర్దేవధైన్యం పరాజితం జిత్వా సకలాన్ దేవానింద్రోభూన్ మహిషాసుర స్వాహా. తరః ప్రారితా దేవాః పద్మజౌనిం ప్రజాపతిం పురస్కృత్య గిరస్తత్రయత్రేష గరుడధ్వజౌ స్వాహాస్తద్వన్మహిషాసురతేష్ఠితం త్రిదశాః కథయామాసురదేవాభిభవ విస్తరం స్వాహా. సూర్యేంద్రాగ్నిలేందూనాం యమస్య వరుణస్య అన్యేషాం చాధికారాన్ స్వయమేవాధితిష్ఠతి స్వాహా. సర్వమరారివిజయశ్రురం శరణం చ ప్రపన్నా స్వోమధస్తస్య విరించితాం స్వాహా. తోటి గోపపూర్ణస్య విక్రణో వదనాత్రః నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణః శంకరస్య స్వాహాదేవేవాహాగచ్చ స్వాహా. వ్యాప్తరిగంతరం స్వాహాస్తేజోరాజమద్భవాంశ్రాక్షోఘంటామైరావదాగ్రహ శేషస్థర్వనాగేశ్వరం
మణిభూషణం సమ్మానితానాదోచ్చైస్సాట్టహసంహుర్ముహుస్యానాదేన ఘోరేణ కృత్స్నమా పూరితన్న భస్వః ప్రతిశబ్దో మహానుభూతచక్షుభః సకలాలోకాః సముద్రాశ్చ గంభీరే స్వాహా సకలా సమహీధరాః జయేర్దేవాః సముదాతామూర్తిః సింహవాహినీం స్వాహా సన్నద్ధాగిర సైన్యాస్తే సముత్తస్తురుదాయుధాః ఆహ్కిమేరతి రిక్రోధారాభాష్య మహిషాసుర స్వాహా ్రాంత్యానభువం క్రీడోల్లిఖితాంబరాం క్షోభిదాశేష పాతాళం ధరుజ్యానిస్వరేణ తాం స్వాహస్త్రైర్బుధాముక్తైరాదీపిరంతరం మహిషాసుర సేనానీశ్చిక్షురాక్షోమహాసుర స్వాహరశ్చాన్యైశ్చతురంగబలాన్వితరథానామైతేషద్భిరతగ్రాక్షోమహాసుర స్వాహ అయుద్ధదాయుతానాంచ మహాసుర స్వాహ అవారయంత నమః ప్రకృత్యే భద్రాయై నియతాః ప్రణతాస్మదాం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై ద్వితీయాధ్యాయ దేవతాయై లక్ష్మీవీదాధిష్ఠాత్రియై శ్రీమహాలక్ష్మీదేవ్యై పూగీఫలనాగవల్లీదళద్వయయుతం కుంకుమక్షరపుష్పైరభ్యర్చితం సఘృతం సవస్త్రం సచూర్పాం ఇమౌ నారికేల ఫలం మహాహుదిం సమర్పయామి నమః స్వాహా మహాలక్ష్మీ మాతాకి జయ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కొంతమంది ఈ యొక్క మహిషాసురులు అనేటువంటి రాక్షసులు వారి యొక్క పరివారంగా కొంతమంది రాక్షసుల్ని పంపించి అడుగుతారట, ఏమనయ్యా అంటే మా యొక్క రాజుగారు అంటే రాక్షసుల్లో వారు రాజుగారు కాబట్టి మా యొక్క మహిషాసురులు వారు మిమ్మల్ని రమ్మంటున్నారు యుద్ధం చేయడానికి. అది అంటే అమ్మవారు చెప్తుంది ఏమనయ్యా అంటే మహిషాసురులే ఏకంగా వస్తారు. ఏ విధంగా అంటే ఈ యొక్క పరివారం అంతయు కూడా 60,000 మంది సైన్యంతో వస్తారు ముందు. ఈ యొక్క రాక్షసులు ఎవరైతే మహిషాసులు అనేటువంటి రాక్షసులు ఉన్నారో వారు కేవలం ఒక్క స్త్రీని నేను సంహరించడానికి నేనెందుకు అసలు ఒక్క స్త్రీయే కదా నన్ను ఏం చేయగలదు అని చెప్పి అనుకొని
వెంటనే ఏం చేశారంటే నా పరివారం చాలు అని చెప్పి అనుకొని వారి యొక్క పరివారం అందరినీ కూడా పంపిస్తారు. వారందరూ కూడా 60,000 మంది సైన్యంతో వెళ్తారు. వెళ్ళినటువంటి వారి యొక్క పరివారాన్ని అంతా కూడా అమ్మవారు సంహారం చేసేస్తుంది. తర్వాత మహిషాసురులు ఎంతో గర్వంతో ఉండి, నువ్వు ఎంతోసేపు పట్టదు నిన్ను సంహారం చేయడం అని చెప్పి అమ్మవారిని అంటారట. అనగానే అప్పుడు అమ్మవారు ఒక మాట చెప్తుంది, ఏమనయ్యా అంటే, గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతేత్రేవ గర్జిష్యంత్యాశు దేవతాః. ఓ ఈ రాక్షసులారా, నాకు సర్వదేవతలందరూ కూడా నాకు వారి వారి యొక్క ఆయుధాలను నాకు ఇచ్చారు. అలా ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో పానపాత్రం ధనాధిపః, అంటే ఈ యొక్క అమ్మవారికి తాగడానికి ఒక ద్రవ్యాన్ని, అంటే మనం ఈ యొక్క 3వ అధ్యాయంలో విప్ప పువ్వును వేస్తాము. ఈ విధంగా తేనె అని చెప్పి అక్కడ సందర్భంలో అనుకోవచ్చు, లేదా సురాపానం అనుకోవచ్చు. అది మనం చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది, మన యొక్క భావనని బట్టి ఉంటుంది. అలా నాకు పానపాత్రాన్ని ఇచ్చాడ్రా, ఎవరు ఇచ్చారు అంటే కుబేరుడు. ధనాధిపుడు ఎవరు? కుబేరుడు. ఆ యొక్క ధనాధిపుడైనటువంటి కుబేరుడు ఆ యొక్క పానపాత్రాన్ని ఇచ్చాడు. దీనిని తాగి నేను దీనిని సేవించేంతవరకే మీ యొక్క ఆటలన్నీ కూడా సాగేది అని చెప్పి అనగానే, ఆ తర్వాత వెంటనే పాదాక్రాంతి అనుభవం. మనం సాధారణంగా మనం అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తాం, ఏమని, అమ్మవారు చాలా చేతులతో ఉండి త్రిశూలంతో ఆ యొక్క రాక్షస సంహారం చేస్తూ ఉన్నట్టుగా, అలాగే అమ్మవారి యొక్క పాదాక్రాంతులు అయిపోయారట వాళ్ళందరూ కూడా. ఈ యొక్క అధ్యాయంలో మహిషాసురు అనేటువంటి రాక్షస సంహారం కూడా జరిగిపోతుంది. కాబట్టి మహాలక్ష్మి అయిన మహా అని చెప్పి అనుకుంటూ ఈ యొక్క హోమాన్ని కూడా చేస్తూ ఉండండి. ఓం నమశ్చండికాజై. ఓం హ్రీం ఋషిరువాచ స్వాహా. నిహన్యమానం తత్సైన్యమవలోక్య మహాసుర సేనానీశక్షుర కోపాధ్యయో యోధమధామికా స్వాహ. శరవరసేన వవర్ష సమరే సురః యథామేరుగరే శృంగంతో యవర్హేణదో యత స్వాహ. అస్య చిత్వారతో దేవీ లీలయే వశరోత్కరాన్ జఘారదుర్గాన్ బాణేర్యంతారం చైవ వాదినాం స్వాహ. చేదకదనస్య ద్యోధ్వజం జాతి సముచ్చరితం వివ్యాధయే వగాత్రేషు చిన్న ధన్వారమాశుగై స్వాహ. సచ్ఛన్న ధన్వావృతో హతాశ్వో హరసార్థి అభ్యర్హావృతాన్ దేవీం ఖడ్గచర్మధరోసుర స్వాహ. మహాత్య ఖడ్గేన తీక్ష్ణ ధారేణ మూర్ధని ఆజఘానభుజే దేవీమప్యది వేగవాన్ ంభాంతరే స్థిర యుద్ధేన యుయుధే తేనోచ్చైస్త్రచారణ స్వాహ. తస్మాన్ నాగాన్ మహీంగతో యుయుధాదే సంప్రబ్ధౌ ప్రహారే రతిదారుణే స్వాహ. తతో వేగార్థముత్పత్య నిపత్య మృగారిణ కర ప్రహారేణ శిరస్తామరస్య పృథక్కృతం స్వాహ. దేవ్యా శిలావృక్షాదిభిర్హతః దంతపశ్యతలైశ్చైవ కరాలశ్చరిపాదిత స్వాహ. దేవీ కృతాగరాపాదైశ్చూర్ణయామాచరోద్ధరం బాష్కలం భిందిపాలని బాణైస్తామ్రం తథాంధకం స్వాహ. ముగ్రవీర్యంచ తథైవ చ మహాహనుమంతిరే త్రాజత్రిశూలేన జఘార పరమేశ్వరీ స్వాహ. విడాలస్యాధినాకాయాత్ పాతయామాసవైశ్రః దృఢరం దుర్ముఖం చోభోషిరే నిన్యే యమక్షయం స్వాహ. యమానేద స్వసైన్యే మహిజాదురః మహిజేన స్వరూపేణ త్రాసయామాసదాన్ గణాన్ స్వాహ. కాంశిత్తం ప్రహారేణ కురక్షేపైస్తథా ప్రాన్ లాంగూలతాడితాన్స్యాన్ శృంగాభ్యాన్ చ విదారితాన్ స్వాహ. నిబరాన్ నారేణ భ్రమణేన జా నిష్వాదభవనేనాన్ న్యాన్ వాదయామాస భూతలే స్వాహ. నిపాత్య ప్రమథానీకమభ్యథా వృషోసురః సింహం హంతుం మహాదేవ్యాః కోపం చ క్రేర్తోంబికా స్వాహ. భగవాన్ మహావీర్యః కురక్షిన్న మహీదులః శృంగాభ్యాం ప్రమథాన్ చ నిక్షేప జననా చ స్వాహ. వేగ భ్రమణ విచ్ఛిన్న మహీరస్య వ్యశీర్యత లాంగూలేన హతస్తాభ్యః ప్లావయామాస సర్వత స్వాహ. ఖడ్గేనరక్రంతస్వాహ. ూర్ణయంతిరోత్కరీరాగాకులాక్షరం స్వాహ. గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతేత్రేవ గర్జిష్యంత్యాశు దేవతాః స్వాహ.
ఋషిరువాచ స్వాహ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మదాం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై తృతీయాధ్యాయ దేవతాయై అష్టావింశతి వర్ణాత్మికాయై శ్రీ మహాలక్ష్మీదేవ్యై పూగీభరణాగవల్లీ దళద్వయయుతం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం సఘృతం సవస్త్రం సశరుం సశూర్పం మధుపుష్పాణి మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. అలాగే ఇప్పటి వరకు కూడా మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం అంతయు కూడా 2-3 అధ్యాయాల్లో అయిపోయినది. ఇప్పుడు ఎంతో క్రోధమూర్తి అయి ఉన్నటువంటి ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని సర్వదేవతలందరూ కూడా ఏ విధంగా అయితే తమ తమ ఆయుధాలన్నీ కూడా ఇచ్చి ప్రార్థనగా ఒక మహాలక్ష్మి అమ్మవారిని తయారు చేశారో, అంత కోపంగా ఉన్నటువంటి తల్లి, అసలు తల్లి అనే ఆవిడ కోపంగా ఉండవచ్చా, మన మానవాళి ఈ యొక్క దేవతలందరూ కూడా ఏ విధంగా సుఖంగా ఉండగలరు అని చెప్పి అనుకొని ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థనగా స్తుతింపజేస్తారట. ఏమనయా అంటే, అమ్మా అసలు నీ రూపం మేము ఏమని చెప్పగలము అని చెప్పి అలాగే అనేకముగా పరిపరి విధాలుగా తెలియజేస్తూ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక శ్లోకంలో మనకి ఈ యొక్క పురాణంలో చెప్పబడుతూ ఉన్నది ఏంటయ్యా అంటే, దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతమతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయ హారిణికాత్పదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్ర చిత్తాః. ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని దుర్గా అని చెప్పి స్మరిస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఏమని దారిద్ర్యము, ఎటువంటి దారిద్ర్యము కూడా లేకుండా, దుఃఖము అనేది కూడా ఎప్పుడు కూడా రాకుండా దరిచేరకుండా, భయకాత్మధన్య భయము అనేది కూడా దరిచేరకుండా సదా ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుందట. ఇంకా ఏ విధంగా చెప్పారయ్యా అంటే, ఈ యొక్క దుర్గాని ఎవరైతే భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తారో వారికి ఏమీ దొరకకుండా ఉన్నటువంటి ఎంతో దట్టమైనటువంటి అడవిలో అయినా కానీ, ఎంతో పెద్ద ఎడారిలో అయినా కానీ, ఏమీ కూడా లభ్యంపబడకుండా ఉన్నటువంటి ప్రదేశముగా కానీ స్మరించిన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఏదో ఒక మార్గాన్ని నేను ప్రసాదింపజేస్తాను, ఎవరైతే నన్ను స్మరించి పూజిస్తారో అర్చిస్తారో నాకు కావాల్సినటువంటి ద్రవ్యాన్ని శాస్త్రపూర్వకంగా అగ్నిహోత్రంలో సమర్పణ చేస్తారో వారికి సదా ఎల్లప్పుడూ కూడా నేను రక్షణగా ఉంటాను అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుందన్నమాట. అది కాబట్టి ఇప్పటి నుంచి కూడా శక్తి లక్ష్మియై నమః అని అనుకుంటూ కూడా ప్రార్థన చేస్తూ ఆ యొక్క పాయసాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి. ఓం నమశ్చండికాయై ఓం హ్రీం ఋషిరువాచ స్వాహ. శక్రాలయ సురగణాన్ హరేర్ వీర్యే తస్మిన్ దురాత్మని సురారు బలే చ దేవ్యా తాన్ తుష్టవః ప్రతిరం ఋషిరోధరాం సా వాగ్భిః ప్రహర్ష పులకోద్గమచారు దేహ స్వాహ. జగదాత్మశక్త్యా నిశేష దేవగణ శక్తి సమూహ మూర్త్యా తావంబికామఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యా రతాస్మవి దధాతు శుభానిసాన స్వాహ. యస్యా ప్రభావమతులం భగవాన్ అనంతో బ్రహ్మా హరస్తు నహి వక్తు బలం బలం చ సా చండికాఖిల జగత్పరిపాలనాయ నాశాయ చ శుభ భయస్య పతిం కరోతు స్వాహ. శ్రీ స్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మీ పాపా ఆత్మనాం కృత ధియాం హృదయేషు బుద్ధిః శ్రద్ధాసుతాంగులజన ప్రభవస్య లజ్జాతాం త్వాం నదాత్మపరిపాలయ దేవి విశ్వం స్వాహాపచింత్యమేత్యాచారిభూరీంచాహవేషురితాని సర్వేషు దేవ్యసురదేవనాదికేషు స్వాహ. జగతాంత్రిగణాభిదోషేర్న జ్ఞాయతే హరిహరాదిభిరప్యపారాధర్వాశ్రయాఖిలమిదం జగదంశభూతమవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాత్యా స్వాహ. యస్యా సమస్త సురదా సముదీరణేన తృప్తిం ప్రజాతు సమకే సకలేషు ముఖేషు దేవి స్వాహ. శివై పితృగణస్య చ తృప్తిః దుర్చార్యసే త్వపద ఏవ దరీ స్వధా చ స్వాహ. మహాభ్రతాద్వమభ్యస్కితే దునియదేంద్రియదత్వతారేహి మోక్షార్థిభిర్మునిభిరస్తు సమస్త దోషేర్ విద్యాసి
ఆరాధితా భగవతీ ప్రమాహిదేవి స్వాహా శబ్దాత్మికా సుమర్గిరిషా నిధానముద్గీతరమ్య పదపాఠమతాంజసాంనాం దేవీత్రయీ భగవతీ భవభావనాయ వార్తార సర్వజగదాం ప్రభాత్రిహంత్రీ స్వాహా దేవి విదితా అఖిల శాస్త్రధారా దుర్గా దుర్గ భవతాకరణోరసంగా శ్రీకైటభారీ హృద ఏకకృతాధివాసా గౌరీ త్వమేవ శిశుమౌళికృత ప్రతిష్ఠా స్వాహా ఈషత్సహ సమౌలం పరిపూర్ణ చంద్రబింబాని కారి కనకోత్తమ కాంతికాంతం అత్యద్భుతం బృహర్తమాత్ర శారథా వివక్త్రం విలోక్య సహసా మహిషాసురేన స్వాహా దేవి కుపితం భృగడీకరాళ మధ్యచ్చశాంకిన్న సద్య ప్రాణాన్ మమోజ స్వర్గం ప్రజాతి సుతతో భవతి ప్రసాదా లోకత్రయేపి ఫలదానుదేవితే స్వాహా శ్రీమార్కండేయపురాణే సూర్య సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే చతుర్థః జగదంబార్పణమస్తు ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నిలదః ప్రణదాస్వదాం సాంగాయై సపరివారాయై సమాహనాయై సాయుధాయై సశక్తికాయై చతుర్థాధ్యాయ దేవతాయై త్రివర్ణాత్మికాయై శక్తిలక్ష్మీదేవ్యై పూగీభరణాగవల్లీదళద్వయజుతం కుంకుమాక్షరపుష్పైరభ్యర్చితం సహృతం సవస్త్రం సచరుం సశూర్పం పూగీఫలాని మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. బోల్ భవానీ మాతాకి హర నమః పార్వతీవతయే హర హర మహాదేవ హర. ఈ యొక్క మహాసరస్వతి అమ్మవారు అనేకమైనటువంటి మరలా మహాకాళి అమ్మవారి అవతారం చెందుతుంది, తర్వాత అష్టమాతృకలుగా ఏర్పడుతుంది, తర్వాత అనేకమైనటువంటి రాక్షస సంహారం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఉత్తమ చరిత్రలో దీనికే ఉత్తర చరిత్ర అని కూడా పేరు ఉంది. కాబట్టి ఈ యొక్క 5వ అధ్యాయంలో సర్వయందు కూడా అమ్మవారే ఉన్నది అని చెప్పి అమ్మవారిని ప్రార్థనతో మొదలు పెడతారు. కాబట్టి మహాసరస్వత్యై నమః అనుకుంటూ అమ్మవారికి మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క హోమద్రవ్యాన్ని సమర్పణ చేయాలి. కాబట్టి అమ్మ మహాసరస్వత్యై నమః అనుకుంటూ చక్కగా అమ్మవారికి పాయసాన్ని సమర్పణ చేస్తూ ఉండండి. మహాసరస్వత్యై నమః. ఓం నమశ్చండికాయై ఓం క్లీం ఋషిర్వాచ స్వాహా.
శంభరి శుంభాభ్యాం సురాభ్యాం శ్రీప్రయే త్రైలోక్యం యజ్ఞ భాగాస్త హృతామతబలాశ్రయాత్స్వాహ ఆదేవ సూర్యతాం తద్వదధికారం దధైందవం గోవీరమథ యామ్యం జజక్రా దేవరుణస్కి చస్వాహ ఆవేవ మమ నిర్ధం చదక్రుతర్ మహీకర్మచారతో దేవా విరుద్ధోతా భ్రష్ట రాజ్యాః ప్రారితాస్వాహ ఉదారికారాస్త్రిహాస్తాభ్యాం సర్వే నిరాకృతాః మహాదురాభ్యాం తాం దేవీం స్మరంతి స్మ పరాజితాం స్వాహ యాస్మాకం వరోదత్తో యథా స్మృతాఖిలాః భవదాన్నా శిష్యాం తత్క్షణాత్ ప్రమాపద స్వాహ రామదిం దేవా హిమమందన్నగేశ్వరం జగ్వస్తత్రతో దేవీం విష్ణుమాజాం ప్రతిష్ఠ స్వాహ దేవ్యై మహాదేవ్యై శివాజై సదన్నమః నమః ప్రకృత్యై భద్రాయై యథా ప్రణదాస్పదాం స్వాహ రుద్రాయై నమో నిత్యాయై గౌరీయధాత్ర్యై నమో నమః జ్యోత్స్నాయై చైంద్రూపిణ్యై సుఖాయై సదన్నమః స్వాహ కళ్యాణ్యై ప్రదాం వృద్ధ్యై సిద్ధ్యై గౌర్మ్యై నమో నమః నిరృత్యై బుభృదాన్ లక్ష్మీ శర్వాణ్యై తే నమో నమః స్వాహ దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై రథైవ కృష్ణాయై ధూమ్రాయై సదన్నమః స్వాహ రుద్రాయై నదాస్తస్యై నమో నమః నమో జగత్ప్రతిష్టాయై దేవ్యై కృత్యై నమో నమః స్వాహ దేవే సర్వభూతేషు విష్ణుమాయై ఋషభ్యదా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ ఇంద్రియాణాం అధిష్టాత్రిభూతానాం చాఖిలేషు యా భూతేషు తదందస్యై వ్యాప్యే దేవ్యే నమో నమః స్వాహ శితిరూపేణ యాగ్రశ్రమేతద్ వ్యాప్య స్థితాదగతు నమస్తస్యై స్వాహ నమస్తస్యై స్వాహ నమస్తస్యై నమో నమః స్వాహ సుతాదురైః పూర్వం భీష్ట సంశ్రయా తథా సురేంద్రేణ దినేషు దేవితా కరోతు సానః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్య విహంతు జాపద స్వాహ యాసామృతం చోద్ధరైత్యనాభిదైరశ్మాభిరీషాత్ సురైర్నమస్యతే యాజ స్మృతా తత్క్షణమేవ హంతిరః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః స్వాహ శిరోవాచ స్వాహ ఏవంస్తవారు యుక్తానాం దేవానాం తత్ర పార్వతీష్ణాతుమభ్యాయ యోతో ఏ దాహవ్యా నృపనందన స్వాహ సంప్రవీతాన్ సురాన్ శుభ్రోర్భవద్భిః స్తుయతేత్రగా శరీరకోశతశ్చాస్యాసమద్భూతా బ్రవీత్ శివా స్వాహ స్తోత్రమైతత్క్రీడే శుంభరైత్య నిరాకృతైః దేవైః స్మయతే స్మరేర్ శుంభేన ప్రారితే స్వాహ శరీరకోశాద్యత్తస్యాః పార్వత్యా నిసృతాంబికా కౌశికితమస్తేషు తథా లోకేషు గీయతే స్వాహ తస్యాం వినిర్గతాయాం కృష్ణాభూత్ సాపి పార్వతీ కారికేరి సమాఖ్యాతా హిమాచలకృతాశ్రయా స్వాహ గోపికాంబరం రూపం బిభ్రాణాం సుమనోహరం దుదర్శిదండో మండశ్చభ్రత్యో శుంభని శుంభయో స్వాహ తాభ్యాం శుంభాయ దాఖ్యా దాసాతీవ సుమనోహరా కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం స్వాహ దేవదాద్రిక్వచి ధ్రువం దృష్టంగేన జయతమన్యాయతాంగాభ్యో దేవి కృక్షిదాంజాద్రే స్వాహ శ్రీరత్నమరిదార్వంగీ ద్యోదయం దీర్ఘశ్రా సార్ధిష్టరీత్యేంద్రతాం భవాన్ ద్రష్టుమర్హతి స్వాహ యాని రత్నాని మనయోగజాస్వాదీని వై ప్రభో త్రైలోక్య సమస్తాని సాంప్రతం భాంతి తే గృహే స్వాహ సమానీతో గదరత్నం పురందరాజ పారిదార ద్రష్టాయం తథైవోచ్చై శ్రవాహ స్వాహ విమానోహం సంయుక్తమేది తిష్ఠతి దేంగనే రత్నభూతమిహానీతం యదాసీ ద్వేధసోద్భుతం స్వాహ విధిరేశ మహాపద్మ సమానీతో ధనేశ్వరాత్ కిందిల్ కిరీంద రౌతాబ్ దర్మాలా మమలాన పంకదాం స్వాహ ఛత్రందే వారుణంగే హే గాంజన స్రావితి ఛతి తథాయం స్కందనవరో యః ప్రాసీత్ ప్రజాపతే స్వాహ ప్రత్యర్క్రాంతి నానామ శక్తిరీ శత్వయా హృదాపాశ సలేల రారస్య భారస్త ఉపరిగ్రహే స్వాహ నిషభస్యాద్యాదా శతమస్తారత్నయాదయః వన్నిహిరపితోద్భ్యమగ్నిశోచే సమాసతే స్వాహ ఇంద్రరత్న నమస్తాన్ వ్యాహృతాన్ తే స్త్రీరత్నమేషా కళ్యాణి త్వయా
శ్రైలోక్యే పరమేశ్వర దూతోహం ప్రేషిదస్తేనత్వచ్ఛకాజ్మహాగ్రస్వాహా మమ దేవావశానుగాః యజ్ఞభాగాన హం సర్వనుపాస్నామి పృథక్ పృథక్ స్వాహాభూతమశ్వరత్రమరీ ఉచ్చైర్వసృంగ్యం తత్ప్రతిపత్య సమర్పితం ీరాన్ తస్మిదాగో దుర్గా భగవతి భద్రాయేరం ధార్యేరగస్వాహ్యాగిత్వం త్రైలోక్యాధిపతి శుంభో నిశుంభ స్థాపితాదృహస్వాహ కుంకుమాక్షరపుష్పైరభ్యర్జితం సధృతం సవస్త్రం సచరుం సశూర్పం బీజాపూరఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహా. మహాసరస్వతీ మాతాకి జై. ఇప్పటి వరకు కూడా అమ్మవారిని ఆ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు అందరూ కూడా నిన్ను సంహారం చేస్తాము అని చెప్పి అమ్మవారిని కొంతమంది సైన్యాన్ని పంపిస్తారు. సరే, తర్వాత అలాగే ఉండి అమ్మవారు ఎవరైతే ఆ యొక్క సైన్యం వచ్చారో వాళ్ళకి చెప్తుంది ఏమనంటే, అయ్యా చిన్నప్పుడు నేను తెలియక చిన్న వయసు కదా, నాకు చిన్నప్పుడు నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ఆ యొక్క ప్రతిజ్ఞ కనుక నెరవేరిస్తే కనుక మీరు దాన్ని కనుక నెరవేరిస్తే నేను అప్పుడు మీ యొక్క రాజుగారు అదే మీ యొక్క రాజుగారిని నేను వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తుంది. ఏమిటయ్యా అంటే, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడించి ఉంటారో వారిని నేను వివాహం చేసుకుంటానని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను అని అంటారు. ఏమిటి, ఏమనుకుంటున్నావు నువ్వు? కేవలం ఒక అమ్మాయి అంటే ఒక స్త్రీవి, కేవలం ఒకదానివే, నువ్వు అసలు ఏం చేయగలవు, నువ్వు కనుక రాకపోతే జుట్టు పట్టుకొని ఇడ్చుకొని వెళ్తావని చెప్పి చెప్తారు ఆ యొక్క రాక్షసులందరూ కూడా. సరే, ఈ విధంగా ఆ యొక్క రాక్షస సంహారం కూడా అమ్మవారు కేవలం అమ్మవారు యుద్ధం అనేది చేయక్కర్లేదు, కేవలం ఏం చేస్తుంది ఆవిడ హుం అని చెప్పి ఒక్క శబ్దం ఒక్కసారిగా అనగానే ఆ యొక్క రాక్షస సంహారం అంతా కూడా సంహరింపబడిపోతారు. అంత శక్తివంతమైనటువంటి రూపంగా ఉంటుంది అమ్మవారు. ఈ యొక్క 6వ అధ్యాయంలో అమ్మవారు శతాక్షి అయి ధూమ్రాక్షి అయి అంటే ఈ యొక్క పొగ రూపంలో అమ్మవారు ఆ యొక్క రాక్షసులు ధూమ్రలోచనలు అనేటువంటి రాక్షసులందరినీ కూడా ధూమ్రలోచనలు అనేటువంటి రాక్షస సంహారం అంతయు కూడా జరుగుతుంది. అది ఏ విధంగా అంటే అమ్మవారు మాయతో ఆ యొక్క పొగ రూపంలో అంతయు కూడా తిరుగుతూ ఆ యొక్క రాక్షస సంహారం అంతయు కూడా చేస్తుంది. కాబట్టి మహాసరస్వత్యై నమః అని అనుకుంటూ హోమం చేస్తూ ఉండండి. ఓం నమశ్చండికాజీ ఓం క్లీం ఋషిర్వాచ స్వాహాస్వాహ్రాజనృత్యాద్రామసురాణం స్వాహా స్వాహా స్వాహా
ేశ్వరేణ ప్రహితో బలవాన్ బల సంవృతః బలాన్ నైతి మామేవ నదకిందే గరోమ్యహం స్వాహా ఇత్యక్తస్యోభ్యధావత్తామసరోధూమలోదినః హుంకారేణేవ తంభస్పసాజగారాంబిగాదద స్వాహా సైన్యమసరానాంతరామికావరశరాయికైస్తీక్ష్ణైస్తథా శక్తిపరశ్వరై స్వాహా హుతోద్భుతసటక్కోపాత్ కృత్వా నాదం సుభైరవం బబాదాసురసేనాయాం సింహోదేవ్యా స్వాహన స్వాహా చక్రప్రహారణి దైత్యానాస్యేనదాప్రాణ ఆక్రమ్యతాధరేనాన్యాన్ సదఘాన మహాసురాన్ స్వాహా రాజిత్వాడయామాసనగై కోష్ఠానికేసి తథా జలప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్ స్వాహాస్తేన తథా పరే పపౌచరధురంగోష్ఠారణ్యేషాన్ ధృగేసర స్వాహాబలం సర్వం ఘేన్నీతం మహాత్మనా దేనకేసరణాదేవ్యా వాహనేనాదిగోపినా స్వాహా శీఘ్రమాగమ్యతాంబ్వాహాస్తు దేవీ మహాత్మ్యే షష్ఠః జగదంబార్పణమస్తు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదతన్ నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణదాస్మదాం. సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై షష్ఠాధ్యాయ దేవతాయై శతాక్ష్యై ధూమ్రాక్ష్యై మహాసరస్వతీమాతకి జై. అలాగే ఇప్పటి వరకు కూడా 6 అధ్యాయాలు అయ్యాయి. అంటే ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? మొత్తం 13లో 7 అధ్యాయాలు ఉంటాయి. అంటే అలా వేళ్ల మీద లెక్క పెట్టు ఉంటే మొత్తము కూడా ఇటు 6 ఇటు 6 12 అధ్యాయాలు. ఈ యొక్క సప్తశతి అంటే ఈ యొక్క 700 శ్లోకాలకి మన యొక్క మానవ యొక్క శరీరంలో ఈ యొక్క నాభిస్థానం ఎంతైతే జాగ్రత్తగా ఉంచుకోవాలో, అంటే సాధారణంగా మనకు ఏదైనా కడుపుకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, అది సాధ్యమైనంత వరకు అంతయు కూడా ఈ యొక్క శరీరం అంతయు కూడా ఇబ్బంది పెడుతుంది. అలాగే అది నాభిస్థానం ఎంతైతే ప్రధానమైనదో, అలాగే మనకి ఈ యొక్క 13 అధ్యాయాల్లో నిట్ట మధ్యలో ఉండేటువంటి చరిత్ర అన్నమాట ఈ యొక్క అధ్యాయము. ఇందులో ఏమవుతుందయ్యా అంటే ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చండముండులు అనేటువంటి రాక్షసులు. ఈ యొక్క చండముండులు అనేటువంటి రాక్షస సంహారం జరగడం ద్వారానే అమ్మవారికి చండి అనేటువంటి నామం కూడా వచ్చినదన్నమాట. అయితే ఈ యొక్క రాక్షసులు అమ్మవారు ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క మహిష ఈ యొక్క చండముండులైనటువంటి రాక్షస సంహారం కొరకు అమ్మవారు మహాసరస్వతి రూపంగా ఉంటూనే మరలా కాళీ అమ్మవారి యొక్క అవతారంగా మారిపోతుంది అన్నమాట అమ్మవారు. కాబట్టి ఇప్పుడు మహాసరస్వత్యే నమః అని కానీ లేదా మహాకాళ్యే నమః అనుకుంటూ, అంటే కేవలం అమ్మవారి యొక్క నామం ఒకటి ఉంటుంది, భావనామాత్ర సంతుష్ట హృదయాయే నమః. ఎవరు ఏ విధంగా అయితే నన్ను స్తుతింప చేస్తూ ఉంటారో, ఎలా అయితే కీర్తిస్తూ ఉంటారో, నేను ఆ విధంగానే వారికి అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తాను అని చెప్పి అంటారు. కాబట్టి మహాసరస్వతి నమః అని కానీ లేదా మహాకాళ్యైన మహా అనుకుంటూ కానీ చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పాయసాన్ని సమర్పణ చేస్తూ ఉండండి. ఓం నమశ్చండికాయే. ఓం క్లీం ఋషిర్వాచ స్వాహాంగ్రాంతాశిపాశినిష్క్రాంగధరాల క్షేపవారణ్యుషాన్యోధయ్రాహాశ్రాన్ని స్వాహ
కాళీ చాముండా మాతాకి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఇప్పటి వరకు కూడా 7 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 8వ అధ్యాయం మొదలవుతుంది. ఈ యొక్క 8వ అధ్యాయంలో మహాసరస్వతి అమ్మవారే అష్ట మాతృకా రూపంతో అమ్మవారు ఆవిర్భావం చెందుతుంది. ఈ యొక్క రాక్షస సంహారం కొరకు బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి ఈ యొక్క 8 మంది దేవతలు ఏ విధంగా అయితే ఉన్నారో ఆయా రూపాలతో అమ్మవారు ఆవిర్భావం చెంది రక్తబీజులు అనేటువంటి రాక్షస సంహారం చేస్తుంది. అమ్మవారు ఆ యొక్క రాక్షసుడి యొక్క శిరస్సు ఖండించగానే ఎన్ని రక్తపు చుక్కలైతే కింద పడతాయో అంతమంది రాక్షసులు ఉద్భవిస్తూ ఉన్నారట. అయితే అలా ఉంటే అమ్మవారు ఏం చేసిందంటే అతి విస్తారవదన జిహ్వాలలన భీషణ, అమ్మవారి యొక్క నాలుకనే ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా పరిచేసి ఆ యొక్క రాక్షస సంహారం మొత్తం కూడా చేసి అందరినీ కూడా తనలోకి లీనం చేసేసుకున్నదట. కాబట్టి రక్తాక్ష్యై నమః, రక్తాక్ష్యై నమః అని అనుకుంటూ అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనకి కూడా ఎటువంటి చెడు కూడా దగ్గరికి రాకుండా సదా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క హోమాన్ని చూసేవారు కానీ వినేవారు కానీ చేసేవారు కానీ సహాయ సహకారంలో ఉన్న అందరికీ కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ చక్కగా రక్తాక్షీ నమః అని చెప్పి అమ్మవారిని స్మరిస్తూ ఆ యొక్క పాయసాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉండండి. రక్తాక్ష్యై నమః. ఓం నమః చండికాయై. ఓం క్లీం ఋషిర్వాచ స్వాహ. చండే సనిహదే దైత్యే ముండే విడిపాడితే బహుళేషు రైన్యక్షైరే శుశ్రేశ్వర స్వాహ. ప్రాధీన చితా శుంభ ప్రదా భవాన ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానాం ఆదిదేశ స్వాహ. దైత్యా శరశీరతరాయుధాః కంబూనాం చతురశీతరిర్యాంత సుబలేరుతః స్వాహ. వీర్యాని పంచాశ సురాణాం కులాని వేషతంగులాని ధూమ్రాణాన్ నిర్గచ్చంతు మమాజ్ఞయా స్వాహ. పౌర్యాః కారికేయా స్త్రాసురాః యుద్ధాయ సత్యాడిర్యాంతు ఆజ్ఞయాత్ పరితా స్వాహాయంతిగారం ప్రాప్తాంద్రరేఖాభూషణ స్వాహ.
సింహస్ బిభ్రతి సదృశం బభో ప్రాప్తా త్ర సాక్షే ప్రక్షిప్త నక్షత్రం హరిస్వాహ దేవేంద్రియజరాజో పరిస్థిత ప్రాప్తాయుధాస్వాహాస్తాశానో దేవశక్తి హన్యంతా శీఘ్రం మమ ప్రీత్యా చండికాం స్వాహ దేవీ శరీరాత్మ నిష్క్రాంతాదివిజన చండికా శక్తిరత్యుగ్ర శివ శతనినాదిని సాధూమ్ర జడిలమీశానమపరారితా దూరత్వంగచ్చ భగవన్ పార్శ్వం శుంభనుశుంభయో స్వాహంభంశుంభం దానవాపతి కృవిదోజాన్యే దానవాస్త్ర యుద్ధాస్థిదా స్వాహం దేవాస్తంధవర్భుజా యోజం ప్రయాణ పాతాలం యుదేవిదమిచ్చథ స్వాహాద్వంద్వ యుద్ధగాంఘిన దాగచ్చుర్ప్యందు మచ్చివా పుషదే నమ స్వాహతో దౌత్యన తయా దేవ్యా శివ స్వయం శివదౌతే లోకేస్మింతర సాఖ్యాతిమాగత స్వాహజో దేవ్యా సర్వాఖ్యాతం ీ మహాసరస్వతీ మాతాకి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ యొక్క 8వ అధ్యాయంలో రక్తబీజులు అనేటువంటి రాక్షస సంహారం అయిన తర్వాత మరలా అమ్మవారు 9వ అధ్యాయంలో మనకి నిశుంభుడు అనేటువంటి రాక్షస సంహారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారు కూడా మరలా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7వ అధ్యాయంలో అమ్మవారు కాళీతత్వంతో వచ్చినది, మరలా అలాగే ఈ యొక్క నిశుంభావధ చేయడానికి కూడా అమ్మవారు మరలా కాళీ చాముండాదేవియేగా అంటే మరలా కాళీ అమ్మవారి రూపంగా ఆవిర్భావం చెందింది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదా ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ మహా సరస్వతీ నమః అని కానీ మహాకాళ్యే నమః అనుకుంటూ కానీ
హోమం చేస్తూ ఉండండి. ఓం నమశ్చండికాయై ఓం క్లీం రాజోవాజ స్వాహ విచిత్రమాఖ్యాతం భగవన్ భవతావా దేవ్యాశ్రిత మహాత్మ్య వృక్తభేదవదాశ్రితం స్వాహ శ్రీ చామ్యహం సురతం రక్తబీజ నిపాత తేజకార శుంభోయత్కర్మని శుంభశ్చాది గోపన స్వాహ స్వాహ ఓం గోపభద్రం రక్తబీజ నిపాత శుంభాధురో శుంభశ్చ హతే శ్వన్యేషు జాహవే స్వాహ సైన్యం వ్యోక్యామర్షవత్ వహన్నభ్యధావన్ శుంభో రంఖ్యజా సురసేన యా స్వాహ స్థావర్షే పార్శ్వజోష్ఠ మహాదురాహ దుష్టోష్ఠుపటా క్రుద్ధా హందుం దేవీ ఉపాయ స్వాహ మహావీర్య శుంభో స్మోనేర్వధాని హం దంజన్ కాంకో ేపజిండిగామృతిశూలన భిన్నా మహాబలో మహావీర్యేది పురుషోవదన్ వైష్ణవ్యాధిపై మన్వంతరే దేవీ మహాత్మ్యే నమః జగదంబార్పణమస్తు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సరదన్ నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్పద సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సృష్టికాయై నమమాధ్యాయ దేవతాయై వాగ్భూమిదాష్ఠాత్రియై శ్రీ మహాకాళీ దేవ్యై ఓగే భరణాకవల్లీలద్వయైర కుంకుమాక్షర పుష్పైరభ్యర్చితం సహృదం సవస్త్రం సశూరం సశూర్భవః. కూష్మాండ ఫలఖండ సహిత ఇక్షుఖండం మహాహుదం సమర్పయామి నమః స్వాహ. కాళీ చాముండా మాతాకి జై. హర నమః పార్వతీ పదయే. హర హర మహాదేవ హర. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సప్తశతిలో చండీ సప్తశతిలో 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 10 అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ యొక్క ఇప్పటి వరకు కూడా నిశుంభుడి యొక్క వధ అనేది పూర్తి అయినది. ఇప్పుడు శుంభుడు అనేటువంటి రాక్షస సంహారం జరుగుతుంది. అమ్మవారు దుర్గా స్వరూపంతో శుంభుడి యొక్క సంహారం అంతయు కూడా పూర్తి గావిస్తుంది. ఈ యొక్క 10 అధ్యాయంతో ఈ యొక్క మహాసరస్వతి అమ్మవారి రూపంలో అందరి దేవతలు కూడా వచ్చి యుద్ధం అనేది పూర్తి చేస్తారు. కాబట్టి చక్కగా దుర్గాదేవ్యై నమః అని అనుకుంటూ చక్కగా హోమం చేస్తూ ఉండండి. అమ్మవారికి పాయసాన్ని సమర్పణ చేస్తూ ఉండండి. ఓం నమశ్చండికాయై ఓం క్లీం ఋషిర్వాచ స్వాహ 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 స
పరశురాం సర్వదేవానాం అసురాణాం చ దారుణం స్వాహాస్త్రాన్ని శరచోము తేజాన్యథాంబికా బభం దదాని దైత్యేంద్ర సత్ప్రతీఘాతకర్తృభిః స్వాహా తేన జాస్త్రాణి దివ్యారి పరమేశ్వరి భవంజలిలేవో గ్రహంకారోచ్చారణాధిభిః స్వాహా తతః శరచమైర్దే వీమాచ్ఛా తైరసో సురః సావిరత్కు విదాదే విధనశ్చిచ్ఛేరచేషుభిః స్వాహా దైత్యేంద్ర తథా శక్తిమథా దేచిచ్ఛే దేవదిక్రేణ నామప్యస్య గ్రే స్థితాం స్వాహా ఖడ్గం పాదాయ శతచంద్రం చ భానవతు అభ్యధావరదాం దేవీం దైత్యానాం హృమేశ్వర స్వాహా దేవాషు ఖడ్గం చిచ్ఛేదనికా ధనుర్ముక్తే శర్వాణి శర్వజార్గరామలం స్వాహా త్రిశూలపాశధారిణ్యై దుర్గాదేవ్యై పూగీభరణాకవల్లీ దళద్వయజం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం సకృతం సవస్త్రం సశూర్పం సచరుం మాతులంగఫలం మహాహుతిం సమర్పయామి నమః స్వాహా దుర్గా మాతాకి జయ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర ఈ తర్వాత ఇప్పటి నుంచి కూడా 11వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ యొక్క మహాసరస్వతి అమ్మవారు కూడా ఎంతోగానో ఉగ్రరూపంగా ఉంటే ఆవిడిని సర్వనారాయణీ స్వరూపంగా శాంత స్వరూపిణిగా సర్వదేవతలందరూ కూడా స్తుతింపజేస్తూ ఉంటారన్నమాట. దీనికే నారాయణీ స్తుతి అని చెప్పి కూడా ఇంకొక నామం ఉంటుంది. అలాగే మనం సాధారణంగా రోజు లేస్తే ఏ స్త్రీ అయినా కానీ స్మరించేటువంటి విషయం ఒక శ్లోకం ఉంటుంది. అదేమిటయ్యా అంటే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే. అలాగా సర్వదేవతలందరూ కూడా అమ్మవారిని శాంతింపజేయడానికి నారాయణి స్తుతిగా ప్రార్థన చేస్తూ ఉంటారట. అలాగే ఈ యొక్క 11వ అధ్యాయంలో ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే ఎవరైతే సర్వదేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడుగుతారట ఏమనయ్యా అంటే మా ఇంత కోపంగా ఉండడం వల్ల మా యొక్క దేవతాలోకంలో ఉన్నటువంటి మాకు కానీ మానవలోకంలో ఉన్నటువంటి మానవులకు కానీ ఎంతగానో ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. ఒక ఇంట్లో తల్లియే కోపంగా ఉంటే ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు అని చెప్పి అనేకమైనటువంటి స్తోత్రములు అన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారు అడుగుతుంది, సరే మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగితే నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి చెప్తుంది అప్పుడు అమ్మవారు, సర్వా బాధా ప్రశమనం త్రైలోక్యశ్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్యం అస్మద్వైరి వినాశనం. ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళకి సర్వాబాధా ప్రశమనం, ఎటువంటి బాధలు లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో జీవనాన్ని సాగించేట్టుగా అనుగ్రహించమ్మా. త్రైలోక్యస్య అఖిలేశ్వరి, ఈ యొక్క ముల్లోకములు ఈ యొక్క మూడు లోకములలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి దానివి మొట్టమొదటి దానివి పెద్దదానివి కూడా నీవే తల్లి అని చెప్పి, ఏవమేవ త్వయాకార్యం వారు ఏదైతే ఒక కార్యాన్ని ప్రారంభపడతారో అస్మత్ వైరి వినాశనం ఆ యొక్క కార్యంలో ఉన్నటువంటి ఏ ఇబ్బందులన్నీ కూడా తీసివేసి చక్కగా అన్నీ కూడా దిగ్విజయంగా జరిగేట్టుగా అనుగ్రహించమ్మా అని చెప్పి, అలాగే ఇందులో ఇంకొక స్తోత్రం కూడా రోగానశేష నపహంసి తుష్ట, ఎవరికైతే ఈ యొక్క కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయో అటువంటి ఆరోగ్య బాధలు ఏవి కూడా లేకుండా చక్కగా శరీరంలో శిర ప్రవృత్తి పాద పర్యంతం అంతయు కూడా చక్కగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉండాలని చెప్పి అమ్మవారిని నారాయణ్యే నమః అని చెప్పి స్మరిస్తూ చక్కగా ఆ యొక్క పాయసాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉండండి. నారాయణ్యే నమః
ఓం నమశ్చండికా జయ ఓం క్లీం ఋషిర్వాజ స్వాహ హరేంద్రేంద్రాస్త్రాభి రోగమాస్తాంగాద్యాయనీంద్రాభ్యాద్ వికాశరాశా స్వాహ హరే ప్రసీద ప్రసీద మాతర జగదోఖిలస్యా ప్రసీద విశ్వేశ్వరి దావి శృంగవేశ్వరి దేవి జరాజరస్య స్వాహ భూతాదిగ్రస్తుమీగామహీ స్వరూపే రతస్రాజి అపాం స్వరూపస్థయాత్ వైగరాప్యాయి దేగ్రచ్చ భ్రంగవీర్యే స్వాహ వైచ వీహిక్తనంద వీర్య విశ్వస్య బీజం ప్రవాసి మాజా సమ్మోహితం దేవి సమస్త మేధత్వం వై ప్రసన్న భూమిహేద స్వాహ సమస్తా స్తవ దేవి వేదా శ్రియ సమస్తా సకలార్గచ్చోత్ వయ్యైకయా పూరితమం వయత్కారే స్తురస్తవ్య పరాప్రోక్తి స్వాహ సర్వభూతాయ దాదే విభుక్తి ముక్తి ప్రదాయిని త్వస్తదా సువేగా వా భవంత ప్రమోతి స్వాహ నమస్కారం రూపేణ జనస్య హృదయం శ్రే స్వర్గాపవర్గ దేవి నారాయణ నమోస్తుతే స్వాహ కళా కాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరదోహక్తే నారాయణ నమోస్తుతే స్వాహ మంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే స్వాహ సృష్టి స్థితి వినాశానాం ధృత్యభూతేశనాదిని గుణాశ్రయ గుణమజే నారాయణ నమోస్తుతే స్వాహ నమృత్రానపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణ నమోస్తుతే స్వాహ సంయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభా క్షరిగే దేవి నారాయణ నమోస్తుతే స్వాహ మహాపృషభవాహిని మహేశ్వరి స్వరూపే నారాయణ నమోస్తుతే స్వాహ మయూరగుక్కుడమృతే మహాశక్తిధరేణ గే కౌమారి రూపం స్థానే నారాయణ నమోస్తుతే స్వాహ చక్రకరాశారంగ గ్రహీర ప్రమాయుధే ప్రసీద వైష్ణవి రూపే నారాయణ నమోస్తుతే స్వాహ రూపేణో గ్రీణ హంతుం దైత్యాన్ కృత్యమే త్రైలోక్యత్రాణహితే నారాయణ నమోస్తుతే స్వాహ వజ్రే సహస్ర నయనోజ్వలే వృత్ర ప్రాణహరే చైంద్రి నారాయణ నమోస్తుతే స్వాహ శృతి స్వరూపేణ హతదైత్య మహాబలే ఘోర రూపే మహారావే నారాయణ నమోస్తుతే స్వాహ సుప్రాకరాళ వదరే శిరోమాలా విభూషణే చాముండే ముండ మథనే నారాయణ నమోస్తుతే స్వాహ లక్ష్మిలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ద్రవే మహారాత్రి మహామాయే నారాయణ నమోస్తుతే స్వాహ సరస్వరి వరే భూతిభా భవితాం సేనియదే త్వం ప్రసీదేశే నారాయణ నమోస్తుతే స్వాహ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే స్వాహ దేవతనం సంయంలోచన త్రయభూషణం పాదన సర్వభీతేభ్యః కాత్యాయ నమోస్తుతే స్వాహ బాలాగరాల మధ్య క్రమశేషాసుర సూదరం త్రిశూలం పాదనో భీతే భద్రకాళి నమోస్తుతే స్వాహ రేరాం స్వనేనా పూర్యజా జగతో సాఖండా పాదనో దేవి పాపేభ్యో నస్తుతాని స్వాహ సురాసరిక్ ప్రసా పంకజత్యదస్తే కరోజ్వలః శుభాయ ఖడ్గో భవతు జండికేత్వాన్నదా వయం స్వాహ ఇద్దరూ కూడా చక్కగా యొక్క ద్రవ్యం తోక మిరియాలంటారు వాటిని తీసుకొని ఎవరైతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్నారో సహకుటుంబానా అని చెప్పి సంకల్పం ఏ విధంగా అయితే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి ఏ విధంగా అయితే సంకల్పం చెప్పుకున్నామో ఈ యొక్క తోక మిరియాలు వేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ద్వారా అందరూ కూడా మానవులు అందరూ కూడా శిరః ప్రభృతి పాద పర్యంతము రోగబాధలు ఏవీ కూడా లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థన చేస్తూ చక్కగా నారాయణ్యే నమః అనుకుంటూ స్వాహ చెప్పినప్పుడు అమ్మవారికి ఆ తోక మిరియాలని అమ్మవారికి సమర్పణ చేయండి. ఓం రోగాన శేషాన పహంస దుష్టాన దాసికామాన సకలాన భీష్టాన స్వామాశ్రితానాన్న విపన్నరాణాన్ స్వామాశ్రదాహ్యాశ్రితాం ప్రయాంతి స్వాహ ఏతత్కృతం యత్కదనన్వయాద్ యథర్మద్విషాన్నే విభాసురాణాం రూపైరణేగేర్భూతాత్మూర్తిం కృత్వాంబికే రత్నహృదోదకాన్యా స్వాహ శాస్త్రేషు వేగదీపేష్వాద్యేషు వాక్యేషు యథకా త్వన్యామవంతకర్తేతి మహాంధకారే బిభ్రామయిత్యతదీవృష్ం స్వాహ యత్రోగ్రవిశాసనాగా యత్రారయోరస్య బలాని యత్ర దావానరో యత్ర ధనాభ్యమధ్యే తత్ర స్థిరాత్మం పరిపాత విశ్వం స్వాహ ఈశ్వరేత్వం పరిపాత విశ్వం విశ్వాత్మికాధారయసీతి విశ్వం విశ్వేశమిద్యా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వే భక్తినమ్రా స్వాహ ప్రసీద పరిపాలయ నోరిభీతేర్ నిత్యం యథా సర్వదా దుశ్రీ సద్యః పాపాని సర్వజగదాం ప్రసన్నయాశు ఉత్పాద పాక జనితాం సమోపసర్గాన్ స్వాహ ప్రాణాం ప్రసీదత్వం దేవి విశ్వార్థి హరిణి దేలోక్యవాసినామి దేలోకానాం వరదా భవ స్వాహ దేవ్య వాజ స్వాహ వరాహం సరగణా వరణ్యం మనసే చదా తం వృణిధ్వం ప్రయచ్చామి జగతాం ఉపకారకం స్వాహ దేవా ఊచు స్వాహ. అలాగే ఇప్పుడు ఈ యొక్క తెల్ల ఆవాలు తీసుకొని మనం ఏదైతే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామో శుభకార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాగే ఎటువంటి బాధలు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములతో ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వకార్యములన్నీ కూడా జయించాలని అన్నింటిలో కూడా దిగ్విజయంగా ఉండి సదా ఎల్లప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి అనుకుంటూ నారాయణ్యే నమః అని చెప్పి స్మరిస్తూ చక్కగా స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యాన్ని తెల్లవాలని అమ్మవారికి సమర్పణ చేయండి. ఓం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్ వైరి వినాశనం స్వాహ దేవ్య వాచ స్వాహ ఇంద్రియ ప్రాప్తే అష్టావింశతి మే యుగే శుంభో నిశుంభ శైవాన్య ఉత్పత్స్యతే మహాదురౌ స్వాహ నందగోపభేదాదా యశోదా గర్భసంభవార్తస్థో నా శిష్యామ వింధ్యాచ నిర్వాసిని స్వాహ రౌద్రేణ రూపేణ పృథివీ తలే అవతీర్యాని శ్యామ విపరీతాం సదార్వాన్ స్వాహ సత్యాసరం కురాన్ వైపరీతాన్ మహాదురా నక్తారంతా భవిష్యంతి దాడిమీ కుసుమోపమా స్వాహ దేవదాస్వర్గే మర్త్య లోకేజ మానవాహ సుమంతో వ్యాహరిష్యంతి సతతం రక్తం దిగాం స్వాహ
ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్పద సంగాయై సపరివారాయై సమాహరాయై సాజుధాయై సదిక్కాయై ఏకాదశాధ్యాయ దేవతాయై సర్వనారాయణీ దేవ్యై పూగే ప్రణాగవల్లీయ కుంకుమాక్షరపుష్పేభ్యర్చితం సకృతం సవస్త్రం సశూర్పం సచరుం సమర్పయామి నమః స్వాహా. నారాయణీ మాతాకీ జగతాముపకారకం. ఈ యొక్క జగత్తుకు ఏదైతే ఉపకారమైనటువంటి ఉంటుందో అటువంటిది అడగండియ్యా అనగానే దేవతలందరూ కూడా సర్వబాధ ప్రశమనం, మానవులందరికీ కూడా సదా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా అనుగ్రహించమ్మా అని చెప్పగానే అమ్మవారు కూడా సరే నాయన ఏ విధంగా అయితే చెప్పారో అలాగే జరుగుగాక అని చెప్పి చెప్పినది 11వ అధ్యాయంలో. ఇప్పటి వరకు చెప్పినవంతయు కూడా మనం ఈ విధంగా హోమం 13 అధ్యాయాలు ఉంటాయి, ఈ రోజున హోమం చేసుకోవాలి, ఈ ద్రవ్యంతో హోమం చేసుకోవాలి అని చెప్పింది మొత్తము కూడా ఈ యొక్క 12వ అధ్యాయంలో బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు చెప్పిందనమాట. అయితే ఏం చెప్పిందయ్యా అంటే అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైక చేతుల అనుకోకుండా ఈరోజు నవమి కూడా కలిసి వచ్చింది. శృతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి. ఎవరైతే ఇప్పటి వరకు చదివినటువంటి శ్లోకాలు అన్నీ కూడా వింటారో కేవలం వాళ్ళు విన్నంత మాత్రం చేతనే హరతి పాప అని వారి యొక్క పాపములన్నీ కూడా తీసివేసి చక్కగా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి చెప్తుంది సాధారణంగా. అలాగే మనము ఒక హోమం చేసుకోవాలన్నా ఒక పూజ చేయాలన్నా అన్నీ కూడా అమ్మవారిని ఎంతో భక్తి సర్వదేవతలందరినీ కూడా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని అంటే ఒక ప్రతిమను పెట్టుకొని స్వామివారికి పంచామృతాలతో పలానా పలానా దేవతలందరినీ కూడా పరివారంగా ఆహ్వానం చేయాలి. అలా చేసి కథంతయు కూడా చెప్పుకొని ఆ తీర్థప్రసాదం తీసుకుంటే ఆ యొక్క కథని అది ఆ యొక్క సత్యనారాయణ వ్రతం సంపూర్ణంగా ఆవిస్తుంది. కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే ఎత్రైత పఠ్యతే సమ్యక్ నిత్యమా యతనే మమ సదాన తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్రమే స్థితం. ఎక్కడైతే నన్ను స్మరిస్తూ పూజిస్తూ అర్చిస్తూ హవనంతో అన్ని ద్రవ్యాలు సమర్పణ చేస్తారో అక్కడ నేను తప్పకుండా అక్కడే ఉండి తీరతాను అని చెప్పి అమ్మవారంతటి అమ్మవారు చెప్పింది. నిత్యం సదాన తద్విమోక్ష్యామి అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని ఎప్పటికీ కూడా వాళ్ళ నుండి కూడా నేను బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళ యందే ఉండి చక్కగా నేను రక్షింపజేస్తాను అని చెప్పి చెప్పింది. అలాగే బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, వారు కాస్త ఏదన్నా చిన్న చిన్నగా బెదురుతూ ఉంటారు, లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అటువంటివి కూడా ఏమీ లేకుండా సదా ఎల్లప్పుడూ కూడా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్పి చెప్తుంది. కాబట్టి బాలా త్రిపుర సుందరిజీ నమః అనుకుంటూ పాయసాన్ని సమర్పణ చేస్తూ ఉండండి. ఓం నమః చండికాయై ఓం క్లీం దేవ్య భాజ స్వాహాపద భవిష్యతి న దారిద్ర్యం నైవేష్ట వ్యోజనం స్వాహాయంతస్కితోపానరాజతో స్వాహా.
మహాపూజా క్రియతే యాజవార్హికేర్స్యాన్ మమై తన్మహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత స్వాహ సర్వా బాధా వినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ స్వాహ శ్రుత్వా మమై తన్మహాత్మ్యం తథా చోత్పత్తయ శుభాః పరాక్రమం చ యుద్ధే శుదాయతే నిర్భయః పుమాన్ స్వాహ సంఖ్యయాన్ కళ్యాణం చోపపద్యతే నందదేయ కలంబం సా మహాత్మ్యం మమ జన్మదాం స్వాహ శాంతి కర్మని సర్వత్ర తథా దుస్వప్నదర్శనే గ్రహ పీడా శ్లోక్రా సుమహాత్మ్యం శృణుయాన్ మమ స్వాహ ఉదర్గా శమయాన్ గ్రహ పీడా సుదారుణా దుస్వప్నశ్చ నిర్భర్దశ సుస్వప్న భవజాయతే స్వాహ బాలగ్రహాద్భూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదే చరుణాం మైత్రీ కరణముత్తమం స్వాహ గురువృత్తానాం దేశానాం బలహాని కరంబరం రక్షోభూత పిశాచానాం పఠనా దేవనాశనం స్వాహ మహాత్మ్యం మమ సాన్నిధ్యకారకం ఫలపుష్పార్ఘ్య రూపై సగంధరీపై స్తోత్రమై స్వాహ ప్రాణాం భోజనైర్ హోమై ప్రోక్షణీయైర్ హర్నిశం అన్యైష్ వివిధైర్ భోగై ప్రదానైర్ వత్సరేణ యా స్వాహ స్మిన్ సకృత శ్రుతే శ్రుతే శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి స్వాహ ఓం రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ యుద్ధే శరదం యన్మే దుష్టదైత్య నివరణం స్వాహ స్మిన్ శ్రుతే వైరకృతం భజం పుంసాన్నదాయితే యుష్మా విశ్రుతో యాస్త యాస్త బ్రహ్మ హర్షభిః కథా స్వాహ నాదగదాస్తా సవరే ఛందజభామతి వరణ్యే ప్రాంతరే వా విదావాగ్ని పరివార్త స్వాహ శూన్యే గృహీతో వాపశత్రుభే సింహ వ్యాఘ్రాడ జాతో వావరే వా వరహస్తభి స్వాహ రాజ్ఞాగృధ్యేన జాజ్ఞప్తో మధ్యో బంధకతో వివా ఘూర్ణితో వాదేన స్థితః పోదే మహారణవే స్వాహ సంగ్రామే భృషదారుణే సర్వా బాధా సుఘోరాసు వేదనా సాయాజితాజ విజ్ఞానందుష్టాబద్ధిం రేచ్ఛతి స్వాహ యత్తయర్చగలం బ్రహ్మాండం మనుజేశ్వర మహాకాల్య మహాకాలే మహామారీ స్వరూపయా స్వాహ శివకాలే మహామారీ సేవదర్శిర్భవత్యజా స్థితిం కరోతి భూతానాం శివకాలే సనాతనే స్వాహ భవకాలే నృణాం శైవ లక్ష్మీర్ పృథిప్రదా గృహే శైవా భావేర్ధా లక్ష్మీర్ వినాశా యోపదాయతే స్వాహ సదా సంపూజితా పుష్పైర్ గంధధూపాదిభిస్తదా దదాతి విత్తం పుత్రాం శమతిం ధర్మే గతిం శుభాం స్వాహ జగదంబార్పణమస్తు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శ్రతన్ నమః నమః ప్రగత్యై భద్రాయై నియదా ప్రణదాస్పదాం సాంగాయై సపరివారాయై సమాహనాయై ఈ తర్వాత చిట్ట చివరి అధ్యాయము 13వ అధ్యాయము. ఈ యొక్క 13వ అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి వృత్తాంతమంతయు కూడా ఒక ఇద్దరికి తెలియజేశాడు మార్కండేయుడు. అది ఎలా అయ్యా అంటే, అది ఎవరికయ్యా అంటే, సురథో నామరాజాభూత్ సమస్తే క్షితిమండలే. ఈ యొక్క మండలం అంతయు కూడా ఒక రాజు ఉండేవాడట. ఆ రాజుగారి పేరు ఏమిటయ్యా అంటే సురథుడు అనేటువంటి రాజుగారు. తర్వాత సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాంకులే. సమాధి అనేటువంటి పేరు గల ఒక వైశ్యుడు, ఎంతో ఉత్తమమైనటువంటి వైశ్య కులంలో జన్మించాడట. ఆస్తిపాస్తులు కానీ కీర్తికాంతాలు ఎటువంటి దానికి కూడా లోటు లేకుండా ఉండేటువంటి కుటుంబంలో జన్మించాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా, ఈ యొక్క రాజుగారు ఏమైంది, పక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకీకృతమైపోయి ఈ యొక్క రాజుగారి గురించి అంతయు కూడా తప్పుగా చెప్పేసి యుద్ధం అంతయు కూడా చేస్తే ఆ యొక్క యుద్ధం అంతయు కూడా ఓడిపోయి రాజుగారు అరణ్యానికి వెళ్తూ ఉంటాడట. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యుడు ఏం చేస్తాడు, అందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో నా తండ్రి గొప్పవాడే అని చూడట్లేదట. నా తండ్రి సంపాదించినటువంటి ఆస్తే గొప్పది అని చెప్పి చూసి, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ధనము ద్రవ్యము ఇవన్నీ కూడా గొప్పవి అని చెప్పి అనుకొని ఇంటిల్లిపాది అందరూ కూడా ఆ యొక్క వైశ్యుడిని బయటకు గెంటి వేశారట. ఈ వైశ్యుడు కూడా, సమాధి అనేటువంటి వైశ్యుడు కూడా అరణ్యానికి వస్తూ ఉన్నాడట. ఇలా ఇద్దరు కూడా వస్తూ ఉంటే ఒకరికి ఒకరు ఎదురవుతారట ఆ యొక్క అరణ్యంలో. అలా అరణ్యంలో ఉన్నప్పుడు సుమేధ అనేటువంటి ఋషిగారి యొక్క ఆశ్రమం దగ్గరికి వస్తారట. అలా వచ్చి, నాయన నేను ఈ విధంగా ఇబ్బందులు పడ్డాను అని చెప్పి రాజుగారు, నాయన నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను అని చెప్పి వైశ్యుడు, ఇద్దరు కూడా ఆ యొక్క సుమేధ అనేటువంటి ఋషిగారికి చెప్తే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి వృత్తాంతమంతయు కూడా తెలియజేస్తారట ఆ యొక్క సుమేధ అనేటువంటి ఋషిగారు. అంటే ఏమేమి తెలియజేశారు, మహాకాళీ తత్వాన్ని తెలియజేశారు, మహాలక్ష్మీ తత్వాన్ని తెలియజేశారు, మహా సరస్వతీ తత్వాన్ని తెలియజేశారు. చిట్ట చివరిగా వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఏం చేశారయ్యా అంటే, వీళ్ళిద్దరూ కూడా 3 సంవత్సరముల పాటు
చాలామంది 3000 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు, కానీ కేవలం 3 సంవత్సరముల పాటు వీళ్ళు అమ్మవారిని నిరాహారు యథాహారు కొంతకాలము ఈ యొక్క ఆహారాన్ని తీసుకుంటూ ఉపాసన చేశారు అమ్మవారిని. కొంతకాలం ఏమిటి, ఇంకా ఆ యొక్క స్థితి దాటిపోయింది, వాళ్ళకి ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది అవసరపడట్లేదు. కానీ వాళ్ళు నిరాహారం యథాహారం ఆహారం లేకుండా కూడా ఉపాసన చేస్తే అప్పుడు ఏమైంది, పరితుష్ట జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహచండిక, అమ్మవారు ప్రత్యక్షమైపోయినదట. అలా 3 సంవత్సరముల పాటు ఉపాసన చేసిన తర్వాత ఏమిటయ్యా అంటే, ఆ యొక్క రాజుగారిని అడిగిందట, ఓయే రాజా నీకేం కావాలయ్యా అంటే, అమ్మా నాకు ఈ యొక్క భూమండలం మొత్తంలో కూడా మరలా నేను గొప్ప రాజును అవ్వాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి అని అడుగుతాడట. సరే నాయన నీకు ఎటువంటి విఘ్నములు లేకుండా తర్వాత వచ్చేటువంటి, మనం ఇప్పుడు సంకల్పంలో వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం కదా, అలా ఆ యొక్క సూర్య సావరణి అనేటువంటి మన్వంతరంలో నువ్వే ఉంటావు నాయన అని చెప్పి చెప్తుందట అమ్మవారు. తర్వాత ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యుడు ఉంటాడు, అమ్మా నాకు ఇప్పటికి చాలా వరకు జ్ఞానం అనేది ప్రసాదింపబడింది నీ యొక్క అనుగ్రహం ద్వారా, నాకు ఈ యొక్క ధనము ధాన్యము రత్నాలు మనులు ఇవేవీ కూడా వద్దమ్మా, సదా ఎల్లప్పుడూ నీ నామే స్మరించేటువంటి యోగాన్ని కల్పించు, మోక్ష మార్గాన్ని ప్రసాదించు అంటే, అమ్మవారు సరే నాయన తథాస్తు అని చెప్పి ఈ యొక్క సురథుడికి సమాధికి అమ్మవారు ఆ యొక్క వరాన్ని ప్రసాదిస్తుందట. కాబట్టి చక్కగా మహా త్రిపుర సుందరి అయిన మహా అని అనుకుంటూ అమ్మవారికి ఆ పాయసాన్ని సమర్పణ చేస్తూ హోమాన్ని చేస్తూ ఉండండి. ఓం నమశ్చండికా ఏ ఓం క్లీం ఋషిర్వాచ స్వాహా. విద్యాదేవ క్రియదే భగవద్ విష్ణుమాయయా దయా త్వమేష వైశ్యస్తు దైవాన్య వివేకిన స్వాహా. ఆరాధితాదేవరుణాం భోగస్వర్గాపవర్గదా స్వాహా. ఇతి తస్య వచః శ్రుత్వా సురథః సనరాధిపః స్వాహా. పుష్పధూపాగ్నిదర్పణే నిరాహారౌ యథాహారౌ తన్మనస్కౌ సమాహితౌ స్వాహా. జగన్మని అత్రైవ చ నిజం రాజ్యం హతశత్రుబలం బల స్వాహా. భవిష్యతి స్వాహా. సావర్ణికో మనుర్నామ భవాన్ భవి భవిష్యతి స్వాహా. తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి స్వాహా. ఇతి తత్వాదయోర్ దేవి యథాభిలషితం వరం స్వాహా. సూర్యా జన్మ సమాసాద్య సావర్ణిర్భవితా మనుః సావర్ణిర్భవితా మనుః క్లీం ఓం స్వాహా. త్రయోదశ జగదంబార్పణ వస్తు. అమ్మ ఆ ద్రవ్యాన్ని పక్కకు పెట్టేసి లేచి నుంచోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సదిక్తికాయై త్రయోదశాధ్యాయ దేవతాయై శ్రీవిద్యాయై శ్రీమహాత్రిపుర సుందరీ దేవ్యై పూగీఫలనాగవల్లీదలద్వయజతం కుంకుమాక్షరపుష్పైరభ్యర్చితం సహృతం సవస్త్రం సచరుం సశూర్పం కదలీఫలాని మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జయ జయ దుర్గే హర దుర్గే శివ దుర్గే సత్యాసందయనపారస్య కామాః యావయా వృత్యా అమృగం యమయస్తేనమూర్మ్యే అధానః సుతరాభవాః. స్వస్తి. Thank you.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరాంబికాయాః హవన సాఫల్యత సిద్ధ్యర్థం మహా పూర్ణాహుతిం హోష్యే. ఓం సప్తదే అగ్నే సప్త సప్తరిక్వా సప్తరహే సప్తనామ ప్రియాణి ూర్ణాహుతి అథోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి. శుభముహూర్తో అస్సు. దుర్గాని విశ్వానామేవ సింధం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తమసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యోస్మాస్తభిరతి దుర్గాని విశ్వా పూష్ట పృథ్వీ బహుళాన పూర్వీ భవతోకాయ తరయాయ శయ్యో విశ్వానినో దుర్గ జాతవేద సింధున్న నావాదురితాదిపరిషి. అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యపితా తనూనా పృతనాజితకో సహమానముగ్రమగ్నికోహుభేమ పరమాత్సతస్థాత్. సరః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవోదితిదురితాత్యగ్నిః. ప్రత్నోషిగమీడ్యో అధ్వరేషు సనాచహోదానవ్యశ్చ సత్సీ స్వాంచాగ్నేతనుపం విప్రయస్వ స్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణు సంచరేమ. నాగస్య పృష్టమభిధం వసానో వైష్ణవీల్లోక ఇహ మాలయం తా. కన్యకుమారి తన్నో దుర్గే ప్రచోదయా క్షిణ పదే పదే పాపకర్మహం పాపాత్మా పాపసంభవః. రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలా. శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష యజ్ఞేశ్వర. ఈశ్వరాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యా ఫలినీర్యా ఇతి మంత్రేణ నారికేళం చిత్వా యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. క్రియాహీనం భక్తిహీనం హుతాశన ఎద్దుదంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన చండీ హోమేన భగవతీ సర్వాత్మికా సర్వం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండీ పరాంబికాయాః ప్రియతా. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం తస్మాత్ శివం మే స్యాదద శాంతిం ప్రయచ్ఛ మే. బ్రహ్మణో వేదామృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. భాగధేజేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావదేర్వై దేవతాస్తాస్సర్వా వేదవితి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నా శ్రీలింగీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి. ప్రతిష్టతి
తథాస్తు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ చండికా దుర్గా పరదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప చండీ దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అస్య గృహే శుభకళ్యాణ పరంపరా వాప్తిరస్తు.